సోదరి మణులారా మీరి అందరి కోసమే భగవద్గీత ఓ సోదర సోదరి మణులారా గీత మార్చేది భగవద్గీత గీత మార్చేది భగవద్గీత గీత మార్చేది భగవద్గీత ओ मज्ञानतिमिरान्धस्य ज्ञानान्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिम यत्कृपा तमहं वन्दे श्री गुरुं दीनतारिणं श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्दे हम श्री गुरोरसीतपदकमलं श्री सग्र जा सह गणरघुनाथ सजीवं सद्वैतम सवधूत पिजन सहित कृष्ण चैतन्यदेव श्रीराधापणिता श्री विशाखाता नम ओम विष्णु पय कृष्णभ्रेष्ठा भूतले श्रीमते भक्तिवेद्वामीनीतिनाते सारस्वते देव गौरवाणी प्रचारिणे निर्विशेषन्यवादी पाश्चातरिणे సరళ భాషలో భగవద్గీత యథాతథం అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం హృదయపూర్వకమైన ఆహ్వానం ఆత్మపూర్వకమైన ఆహ్వానం ఇది విజయగీత ప్రసంగం గీతామృత ప్రవాహం ఈ గీతామృత ప్రవాహం ఎప్పుడైతే మన జీవితంలో నిరంతరము ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడు మనకు మార్గాయాసం కానీ దప్పిక కానీ అలసట కానీ ఎప్పుడూ కలగదు దానికి తోడు మనకు కావలసినటువంటి సమస్త కార్యాలు కూడా సంపూర్ణ విజయంతో నెరవేరుతాయి కాబట్టి ఈ గీతా ప్రవాహాన్ని ఈ విజయ గీత ప్రసంగాన్ని నిరంతరము మీ జీవితంలో వినిపించేటట్లు మీ జీవితంలో ప్రవహించేటట్లు చూసుకోండి తద్వారా తెలివిగల ఈ చక్కగా ఈ మానవ జీవితాన్ని మీరందరూ మనమందరము కూడా గడపగలుగుతాం ముఖ్యంగా ఇప్పుడు మనం పద్దెనిమిదో అధ్యాయంలోకి వచ్చేసాం పద్దెనిమిదో అధ్యాయంలో ఆల్రెడీ మనం గత వారం ఇరవై శ్లోకాలు ఇరవై శ్లోకం వరకు వచ్చాం ఈ పద్దెనిమిదో అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది అందుకోసమే దీని అధ్యాయం కూడా ముగింపు అనేది దీని పేరు కూడా ముగింపు సన్యాసం యొక్క పూర్ణత్వం ఈ భగవద్గీతలోని చివరి ఆరు అధ్యాయాలని జ్ఞానయోగము జ్ఞాన షట్కము అని అంటారు అయితే ఈ ఆరు అధ్యాయాల్లో భగవంతుడు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అప్రమత్త కర్మ కర్మలు ఏ విధంగా ఏ విధంగానూ చేయ తప్పదు ఈ భౌతిక జగత్తు కాబట్టి కర్మ జగత్తు కాబట్టి కర్మలు చేస్తూనే ఉండాలి అయితే ఈ చివరి ఆరు అధ్యాయాల్లో అప్రమత్తంగా ఏ విధంగా మనం కర్మలు చేయాలి కర్మలు చేస్తూనే ఉంటాం కానీ అప్రమత్తంగా ఏ విధంగా చేయాలి అనే పద్ధతిని భగవంతుడు చెప్పాడు అప్రమత్తత ప్రమత్తత అంటే నెండు నేపథ్యాలు ప్రమత్తత అంటే దేన్ని పట్టించుకోకుండా ఏం జరుగుతుందో తెలియకుండా అజ్ఞానంతో ఉండడాన్ని ప్రమత్తుడు అంటారు ఇంట్లో ఏమండి ఇంట్లో పాము వచ్చిందండి ఆ సంగతి తెలియదు వాడికి ఆ సోఫా కిందే పాము ఉంది ఆ సోఫా సో ఆ సోఫా కిందనే కూర్చున్నాడు అంటే సోఫా కింద కాలు పెట్టి కూర్చున్నాడు ప్రమత్తుడు ఎప్పుడైతే అవునండి సోఫా ఏంటి ఇంట్లో పాము వచ్చింది అనగానే అప్రమత్త కాళ్ళు పైకి పెట్టుకుంటాడు వాడు అప్రమత్తుడు ఇల్లు ఇల్లు ఇప్పుడే కడుగుతున్నారు వాడు మామూలుగా మామూలు నేల మీద నడిచినంత వేగంగా నడుస్తుంటే వాడు ప్రమత్తుడు కానీ అది ఇప్పుడు ఇప్పుడే ఇల్లు కడిచారు ఇప్పుడే ఇల్లు తడిగా ఉంది నేల తడిగా ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా వెళ్తాను అని ఆలోచించేవాడు అప్రమత్తుడు మనకు సాధారణ మానవులు అప్రమత్తులుగా ఉండరు ప్రమత్తులుగా ఉంటారు అందుకోసమే వారిని పరచడం కోసం మనకు కనిపిస్తుంటుంది నేల తడిగా ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని బోర్డు పెడతారు ఎందుకంటే అందరికీ చెప్పలేం అవును తడిగా ఉంది తడిగా ఉంది ఎన్ని సపోజ్ ఉదాహరణకి ఒక ఎయిర్పోర్ట్లో అప్పుడే వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు ఎంతమంది నేను చెప్తారు ప్రతి ప్రతి నిమిషము వంద మంది కదులుతుంటారు కాబట్టి అక్కడ బోర్డు ఉంటుంది అందరినీ అప్రమత్తం బాగుంటుంది నేల తడిగా ఉంది జాగ్రత్తగా వెళ్ళవలెను అని బోర్డు తదే విధంగా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త తర్వాత ఈ దళాలతో మోసపోకండి ఇవన్నీ రకరకాలు ఇవన్నీ అప్రమత్తులను చేసేటువంటి సూచనలు అయితే ఈ భగవద్గీతలో చివరి అధ్యాయ చివరి ఆరు అధ్యాయంలో భగవంతుడు చెప్పినటువంటి సందేశం అన్నీ కూడా అందరినీ కూడా అప్రమత్తులను చేయడం కోసమే అందుకోసమే ఈ ఆరు అధ్యాయాల్లో ఏదైతే జ్ఞానషట్కం ఉందో దీనిలో అప్రమత్త కర్మ మనకు చెప్పబడింది అంటే ఏది చేయాలి ఏది చేయొద్దు మనల్ని అప్రమత్తలను చేస్తున్నాడు అనమాట కృష్ణుడి దీనిలో అప్రమత్తం చేస్తున్నాడు మొదటి ఆరు అధ్యాయాల్లో చేసేమో అకుంఠితంగా చేసే కర్మ తర్వాత చివరి మధ్యలో ఉన్నటువంటి ఆరు అధ్యాయంలో చెప్పబడిందేమో అంకిత భావ కర్మ తర్వాత చివరికి ఉన్నటువంటి ఆరు అధ్యాయుల్లో మనకు చెప్పబడింది అప్రమత్త ఏ విధంగా సావధానులమై అమ అప్రమత్తంగా మనం చేయాలో ఆ విషయం చెప్తున్నాడు భగవంతుడు చెప్తున్నాడు జ్ఞానం కర్మచకర్త జాతి దైవ గుణభేద అంటే ఏంటి జ్ఞానము కర్మ కర్త ఈ మూడు కూడా మూడు రకాల గుణాలతో ఉంటాయి ప్రోచ్ుతే గుణ సంఖ్యానే యావ శ్రుణితాని కాబట్టి వారి ఆ గుణాలను అనుసరించి అవి మూడు రకాలుగా ఉంటాయి ఆ విషయాన్ని నేను చెబుతున్నాను విను అని భగవత్ పలకడం జరిగింది అంటే ఏంటి ఈ జ్ఞానము కర్మ కర్త ఏ విధంగా వారు వాళ్ళ యొక్క గుణాలను బట్టి త్రిదైవ గుణ భేదత ఈ గుణాలను బట్టి మూడుగా మారిపోతుంది అంటే సత్వం జ్ఞా రజోగుణము తమో గుణము ఈ మూడికి సంబంధించిన జ్ఞానముగా మూడికి సంబంధించిన కర్మగా మూడికి సంబంధించిన కర్తగా అది విడదీయబడుతుంది అనే విషయాన్ని భగవంతుడు చెప్పాడు రజోగుణం సంబంధించిన జ్ఞానం జ్ఞానం గురించి చర్చ ట్వంటీ వన్ పృథక్వేనతో యజ్ఞానం నానాభావాన్ సర్వేషు వేత్తి తజ్ఞానం విద్ధి రాజసం భగవంతు చెప్తున్నాడు అనమాట అంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేస్తారు ప్రతి కర్మ చేసేవాడు కథ కానీ ఈ మూడింటికి కూడా భేదాలు ఉంటాయి ఏ జ్ఞానం దా అంటే ఏ జ్ఞానం ద్వారా రకరకాల దే రకరకాల దేహాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో కూడా ఒకే ఆత్మ ఒకే ఒకే ఆత్మ ఉందో ఒకే పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి ఏంటి ఆత్మస్థితిలో అందరూ సమానులే పరమాత్ముడు అందరితో అందరి అందరి హృదయాల్లో ఉన్నాడు అంటే మనకు రూపాలు అలాగా వేరే వేరే కనిపిస్తున్నాయి కానీ పరమాత్ముడు మాత్రం అన్నింటిలో సమానుడే అనే అనేటువంటి దివ్య జ్ఞానాన్ని మనకు కలుగజేస్తుందో ఆ జ్ఞానాన్ని స సత్వగుణ జ్ఞానము అని భగవంతుడు చెప్పాడు ఇప్పుడు రజోగుణ జ్ఞానం చెప్తున్నా అంటే ఏ జ్ఞానం ద్వారానైతే ప్రతి భిన్న దేహాల్లో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూస్తాడో అది రజోగుణానికి అంటే వీడి వేరు వాడు వేరు వాడు వేరు వీడి వేరు అని రకరకాలుగా ఏదైతే చూసే భావన ఏదైతే ఉంటుందో అది రజోగుణానికి సంబంధించింది అందరిలో కూడా ఆత్మస్వరూపుడు అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేకుండా దానిలో ఉన్నవాడు ఉన్న జీవుడు వేరు తర్వాత పరమాత్మ అంటే వాడికి పరమాత్ముడు ఆ దే ఆత్మ అనే జ్ఞానం ఉండదు అంటే ఏంటి ప్రతి దేహం కూడా అంద అందరు కూడా ఒకే భా అందరు సమానమే అనే భావన వాడికి ఉండదు అది రజోగుణం అందుకోసం వారికి వసుధైక కుటుంబకం అనేది వారికి అసాధ్యం ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో కేవలం వారి ద్వారానే వసుదైవక కుటుంబకం అనేది సాధ్యపడుతుంది తప్ప రజోగుణంలో ఉన్న వారి ద్వారా ఈ వసుధైక కుటుంబకం అనేది సాధ్యం కాదు ఎప్పుడైతే మీ అందరం ఒకటే అండి అంటాం మా ఇంట్లో అందరం మీ అందరం ఒకటే మీ అందరం ఒకటే అంటే అవును మన ఇంట్లో భార్య ఉంది భర్త ఉంది అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు మామగారు ఉన్నారు అత్తగారు ఉంది పిల్లలు ఉన్నారు మా బావ మరిది ఉన్నారు మీ అందరం ఒకటే అండి అది ఇంత పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు కానీ మీ అందరం ఒకటే అంటే ఏంటి వాళ్ళు భేదభావాలు చూడట్లేదు చిన్నపిల్లవాడు పట్టుకుని ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అనే తాతగారు అందరిని కూడా మేమందరం ఒకటే అందరు సమానమే అన్న భావన ఇది ఎప్పుడైతే అంటే ఏంటి వాళ్ళు ఆత్మస్థితిలో ఉండి ఇది పలుకుతున్నాడు అంటే ఏంటి మీ అందరం ఒకటే అన్న భావనలో అదేవిధంగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఎప్పుడైతే అంటే మానవులే కాకుండా జంతుజాలం అన్నీ కూడా ఇవ మీ అందరం కూడా భగవంతుడి సంతానమే అనే భావనలు ఎప్పుడో చూస్తామో దానే వసుధైక కుటుంబకం అది కేవలము సత్వగుణ జ్ఞానంలోనే సాధ్యపడుతుంది కానీ రజోగుణ జ్ఞానంలో భగవంతుడు ఏమవుతున్నాడు అంటున్నాడంటే ఏ జ్ఞానం ద్వారానైతే మనిషి ప్రతి భిన్న దేహాలలో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూస్తాడు అంటే ఏంటి ఒకే పరమాత్ముడు ఉన్నాడు అనే భావన వాళ్ళకు ఉండదు వీడు వేరో వాడు వేరే అని వాడు ఆత్మస్థితిలో చూడట్లేదు ఆత్మస్వరూపుడిగా చూడట్లేదు భగవంతుడి యొక్క అంశంగా చూడాడు వాడు వీడు ఫలానా వాడు వీడు ఫలానా వాడు వీడు ఫలానా ఊరు వాడు వీడు ఫలానా దేశం వాడు వీడు వీడు భారతీయుడు వీడు చైనా వాడు లేదా వీడు అమెరికా వాడు వీడు నల్లవాడు వీడు తెల్లవాడు వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు ఈ విధంగా చూస్తుంటారు ఇవన్నీ కూడా రజోగుణ జ్ఞానం రజోగుణ జ్ఞానం వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే చైతన్యం అనేది ఉంటుంది అని ప్రతి మనిషిలో చైతన్యం ఉంటుంది కానీ ఆత్మ ఉంటుందని వాళ్ళు గమనించ అనుకోరు ఆత్మ అంటే చైతన్యం ప్రభావితం అవుతోంది కానీ చైతన్యం ఉంది తప్ప దేహం పో చైతన్యం పోతుంది అంతే వాళ్ళకు ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఉండదు అది కూడా రజోగుణానికి సంబంధించినటువంటి జ్ఞానం చైతన్యం కనిపిస్తోంది కానీ రజోగుణం అది అంటే ఏంటి అది భిన్నంగా ఉంది దేహంతో పాటు అది నశించిపోతుంది అనే భావన వాళ్ళకు ఉంటుంది అది రజోగుణమైన జ్ఞానం ఇక తమోగుణ జ్ఞానాన్ని గురించి విందాం ట్వంటీ సెకండ్ ఎత్తు కృష్ణవదేస్ కార్యే సహతుకం అతద్వాధం అదల్పం అదల్పంచామసముదాహృతం ఇక్కడ ఏమంటున్నారంటే ఎత్తు కృష్ణవదేకస్ కృష్ణవత్ ఎకస్ సక్తం అహైతుకం అతద్ నెక్స్ట్ ఏంటి అతత్వార్ధత్వాత్ అతత్వార్ధ తామస హృదాహృతం అంటే అది అహేతుకము అతత్వార్థము తర్వాత అల్పము దీని భావం ఏమంటాను భగవంతుడు ఏ జ్ఞానం ద్వారా అయితే మనిషి అత్యల్పమైన ఏదో ఒక రకమైన కర్మకు దాని వాస్తవ జ్ఞానం లేకుండా అదే సర్వస్వమైనట్లుగా ఆసక్తుడవుతాడో అది గుణమైన జ్ఞానంగా చెప్పబడుతుంది ఏదో ఒక విషయాన్ని పట్టుకున్నాడు మనిషి ఏ మనిషి ఏదైనా పని చేయాలంటే జ్ఞానం అవసరం కానీ ఏదో చాలా అల్పమైనటువంటి జ్ఞానం చాలా అల్పమైన జ్ఞానాన్ని పట్టుకున్నాడు దానికి వాస్తవికత లేదు దానికి శాశ్వతత్వం లేదు కానీ దాన్నే పట్టుకున్నాడు అదే సర్వస్వము అన్నట్టుగా భావిస్తున్నాడు అటువంటి ఏ జ్ఞానం ఉందో అది తమోమయ జ్ఞానము అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ పూపాల్ వారి భాషల్లో చాలా అద్భుతంగా రాశారు అంటే ఏంటి ఏ కార్యానైతే అదేంటి మనిషి అవుతున్నాడు ఒకటి రెండవ అదే కృష్ణవద్ అంటే అదే సర్వస్వము అన్నట్టుగా చేస్తున్నాడు దీనికి చక్కటి ఎగ్జాంపుల్ అంటే బద్ధ జీవన స్థితిలో ఉండే ప్రతి జీవుడు తమోగుణంలోనే జన్మిస్తాడు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురు మీ అంతే చక్షురుణ్ మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ నేను అజ్ఞానాంధకారంలోనే పుట్టాను పుట్టడంతోనే అజ్ఞానాంధకారం ఉంది ఆ అజ్ఞానాధకారంలో పెరిగాను దానిలోనే జీవిస్తున్నాను ఇప్పుడు చీకట్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఒక మహామనీషి వచ్చి జ్ఞాన జ్యోతిని వెలిగించాడు దాంతో నాకు చీకటి మొత్తం తొలగిపోయి మార్గదర్శనం కలిగింది అటువంటి గురుదేవులకు వందనాలు అంటే ఏంటి తమో అంటే ఏ జ్ఞానం ద్వారా మనిషి బంధంలో చిక్కుబడతాడో అది తమోమయ జ్ఞానం తమో గుణాన్ని అంటే తమో గుణానికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రతి మనిషి కూడా ఈ జీవితమే సర్వస్వము సంసారమే సర్వస్వము కుటుంబమే సర్వస్వము భార్య పిల్లలు లేదా భర్త వీరే సర్వస్వము అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు దాన్ని వాళ్ళు వ్యవహరిస్తుంటారు వారికి శాస్త్రోపదేశం కానీ అంటే శాస్త్ర అధ్యయనం ద్వారా కానీ లేకపోతే మహానుభావులు ప్రామాణికలు నుంచి వినాలని కానీ వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ఏది తోస్తే వాడికి ఏది బాగా అనిపిస్తే వాళ్ళు దాన్నే చేస్తాడు కానీ దాన్ని ఎట్లా చేస్తాడంటే అదే ప్రాణం అన్నట్టుగా చేస్తాడు వచ్చిన గొడవ అదే పోనీ పై పైన చేస్తాడా చేయడు అదే అంటే ఇది ఇది పూర్తిగా అదే ప్రాణం అదే సర్వస్వం అన్నట్టు చేస్తాడు కానీ అది చాలా అల్పమైంది చూస్తే పని చాలా అల్పమైంది కానీ అదే సర్వస్వం దాని మీద ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడుతుంటాడు చూస్తుంటాం మనం అంటే కొంతమంది ప్రేమించుకోవడము రకరకాల భావన చేస్తుంటారు ఎంతవరకు వెళ్తారంటే చివరికి ప్రాణత్యాగం కూడా చేస్తారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు అంటే ప్రామాణికుల ద్వారా వాళ్ళు వినరు శాస్త్రం ద్వారా అది తెలుసుకోరు అయితే వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానం ఏతుందో అది తమోగుణయుతమైన జ్ఞానం దీనికి ఇప్పుడు మనకు భగవంతు మూడు రకాల జ్ఞానాల గురించి చెప్పారు ఒకటేమో సత్వగుణ జ్ఞానము ఒకటి రజోగుణ జ్ఞానము ఒకటేమో తమోగుణ జ్ఞానం సాధారణంగా కనిపించే సమస్త జీవజాలము ఈ తమోమయ జ్ఞా తమో గుణ సంబంధమైన జ్ఞానంలో ఉంటుంది జంతువులు అసలే అవి తమో గుణంలో ఉంటాయి కాబట్టి అవి ప్రదర్శించే జ్ఞానం కూడా తమోమయ జ్ఞానమే జంతువులు ఏం చేస్తాయి ఆహారం తీసుకోవడం తర్వాత నిద్రపోవడం మైదిన సుఖాన్ని అనుభవించడం తమ తాను రక్షించుకోవడం మానవుడు కూడా ఇదే చేస్తున్నాడు అంటే వాడికి వాడికి ఆ జ్ఞానం ఇవ్వబడింది ఎవరు దానికి ఎవరు కూడా ఆ జంతువు నేర్పించలేదు వాడికి ఆ జ్ఞానం ఇవ్వబడింది కానీ తమోమయ జ్ఞానం తమోహిత జ్ఞానం అది అదేవిధంగా మానవుడు కూడా వీటికే పరిమితుడైపోతే శాస్త్రాధారం ద్వారా లేదా ప్రామాణికుల యొక్క వచనాల ద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా జీవితాన్ని గడిపివేస్తే అతనికి ఉన్నటువంటి జ్ఞానం ఉందో ఏదైతే ఉందో దాన్ని తమోయుత జ్ఞానం అంటారు ఇంత జ్ఞానం మనకు ఎందుకు కావాలి జ్ఞానం ఎందుకు కావాలి అంటే జ్ఞానం ద్వారా మనిషికి శాంతి లభిస్తుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది లేకపోతే ఒక వ్యక్తికి నడు నొప్పి వచ్చింది లేక ఒక వ్యక్తికి చెయ్యి నొప్పి వచ్చింది ఒక వ్యక్తికి తలనొప్పి వచ్చింది రకరకాలని ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తున్నాడు ఎందుకు వచ్చిస్తుండాలి అంటే వాడికి అది వాడికి తెలియదు మరి ఏం చేయాలప్పుడు ప్రామాణిక దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రామాణికడు ఉన్నాడు కాబట్టి డాక్టర్ డాక్టర్ గారు ఈ విధంగా నాకు తలనొప్పిగా ఉంది ఈ విధంగా నాకు డయాబెటీస్గా ఉంది లేకపోతే ఈ విధంగా నాకు నడు నొప్పిగా ఉంది ఏం చేయాలి వెళ్ళాడు కామని చెప్పగానే ఆ డాక్టర్ గారు అతనికి ఒక మంది ఇస్తారు ఒక మా ఆయన నీ నడువు నొప్పికి ఇది కారణము నీ డయాబెటిక్ ఇది కారణము నీ తలనొప్పికి ఇది కారణము నీ చేయి నొప్పికి ఇది కారణము అని చెప్తుంటాడు ఆయన ఆ విధంగానే చేయి లేకపోతే ఇంటర్నెట్లో చదువు ఇంటర్నెట్ ఈ విధంగా సిమ్టమ్స్ ఉంటే అది ఏంటి అంటే నేను ఒక ప్రామాణిక దాని ద్వారా అధ్యయనం చేయి పుస్తకాలు అధ్యయనం చేయి దాని ద్వారా నేను తెలుస్తుంది అట్లా చేయకుండా కేవలము భోగంలో నువ్వు గడిపేస్తుంటే ఏదో విధంగా నువ్వు కాల అదే ఓన్లీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే అది తమోమయ జ్ఞానం తమోయుత జ్ఞానం జ్ఞానం వల్ల కలిగేది ఏమంటే మనిషికి శాంతి కలుగుతుంది ఎప్పుడైతే నీకు నీ సమస్యకు కారణము సమస్యకు పరిష్కారం నీకు ఎప్పుడైనా లభిస్తుందో అప్పుడు నీకు శాంతి లభిస్తుంది జ్ఞానం యొక్క ప్రభావం ఏమిటంటే జ్ఞానం యొక్క పరిణామం ఏమిటంటే శాంతి లభించడము శాంతి ఎప్పుడు లభిస్తుందో అతడికే సుఖం లభిస్తుంది జంతువులు కానీ ఎవరైనా కానీ మొట్టమొదటి సుఖాన్ని వాంఛిస్తారు కానీ సుఖానికి మూలము శాంతి సుఖానికి మూలం శాంతి అనే విషయం వాళ్ళకి తెలియదు కా అంతేకాకుండా శాంతికి మూలం జ్ఞానం అనే సంగతి ఇంకా తెలియదు ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వారికి శాంతి కలుగుతుంది ఎవరికైతే శాంతి ఉంటుందో వారికి సుఖం కలుగుతుంది దీనికి చక్కని ఉదాహరణ దక్షిణాఫ్రికా పూర్వ ప్రధా పూర్వ ప్రెసిడెంట్ ప్రధా ఆయన అధ్యక్షుడు నెల్సన్ మండేలా గారు నెల్సన్ మండేలా గారు దా ఇరవై ఏడేళ్ళు ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఆయన ఇరవై ఏడేళ్ళు చేయరు అది కూడా కఠిన కారాగార శిక్ష పొద్దునంతా దాదాపు ఎనిమిది పది గంటలు బండచాకిరీ చేయించడం ఆయన ఒకసారి చెప్పారన్నమాట ఏంటి నాకు మ నేను తాను మంచీళ్ళు అడిగితే ఆ జైలు కాపలా ఉండేవాడు వచ్చి ఆయన తల మీద మూత్రం విడిచేవాడు అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మంచి ఇవ్వు అంటే అతని తల మీద మూత్రం విడిచేవాడు అంతటి హీనాతిహీనంగా ఎందుకంటే ఆయన ఒక రెవల్యూషన్ ఒక ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం అతన్ని బంధించి దాని జైల్లో అంటే ఆయన ఆ ఉద్యమానికి అదే నాయకుడు కాబట్టి జైల్లో పడేశారు తీవ్రమైనటువంటి సపోర్ట్ పబ్లిక్ సపోర్ట్ ఉంది కానీ ప్రభుత్వాన్ని కాబట్టి జైల్లో పెట్టేశారు ఆయన చాలా ఆ ఇరవై ఏడేళ్ళు ఇరవై ఏడేళ్ళు తీవ్రమైనటువంటి మానసిక క్షోభ శారీరక అని రాత్రి వరకు పనులు చేయించడం తీవ్రమైనది తద్వారా మనిషి కృంగి కృషించిపోతాడు కానీ ఆయన శాంతిని కోల్పోలేదు నెల్సన్ మండేలా గారు శాంతిని కోల్పోలేదు హిందూ కోల్పోలేదు ఎందుకంటే ఆయన దగ్గర గీతా జ్ఞానం ఉంది గీతా జ్ఞానం ఉంది కానీ ఆయన గీతా జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే నెల్సన్ మండేలా గారి ఏదైతే సెల్ ఉంటుందో జైలు అదే దాంట్లో ఒక భారతీయ సంతతి వాడు ఉండేవాడు ఒక వ్యక్తి ఆ భారతీయ ఆయన కూడా చాలా మంచి ఇంటలెక్చువల్ పర్సను ఆయన భగవద్గీత జ్ఞానాన్ని నిరసన మండేర గారికి నేర్పించారు అయితే వారు రా రాత్రులు ఆ ఆ గీతా జ్ఞానాన్ని చర్చించేవారు అంతేకాకుండా నిరసన మండేర గారు ఆ సమయంలో భగవద్గీత శ్లోకాలు కూడా కంఠస్థం చేసేవాళ్ళు పాఠం చేసేవారు ఆ విధంగా గీతా జ్ఞానాన్ని పొందడం ద్వారా వారు పొద్దున లేవగానే కలిగేటువంటి తీవ్రమైనటువంటి శారీరక శ్రమకు తర్వాత జైలు లోపల ఉన్నప్పుడు రాత్రిపూట ఆ సమయంలో కలిగే అవమానాలకు వాళ్ళు తట్టుకున్నారు తట్టుకున్న దుఃఖంలో అంటే వాళ్ళు మొత్తం కుంగి కృషించిపోయి పతనం చెందకుండా ఇట్లా మొత్తం ఇట్లా బ్రేక్డౌన్ అయిపోకుండా వాళ్ళు శాంతితోటి నిలబడగలిగారు కానీ ఇరవై ఏడేళ్ళు దాటిన తర్వాత ఏముంది ఒకసారి ఆయన బయటకు రాగానే మొత్తం ఆ దేశం దేశం మొత్తం ఆయనకు జై కారాలు చేసి ఆయన్ని అధ్యక్షుడి ప అధ్యక్ష పదవిలో నిలబెట్టింది ఆయన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా చేసింది ఆయనకు నోబెల్ ప్రైజ్ తర్వాత శాంతి బా శాంతి నోబెల్ ప్రైజ్ ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన చరిత్రను ఆయన సృష్టించారు ఎందుకు వచ్చింది అది సామాన్యుడైతే అంతటి తీవ్రమైనటువంటి కష్టంలో అంత తీవ్రమైతే అవమానాల్లో దుర్భరమైన దాంట్లో ఆ ప్రాణం విడిచిపెట్టేవాడే కానీ ఆయన శాంతిని కోల్పోలేదు ఎందుకు ఆయన శాంతిని ఎందుకు కోల్పోలేదు ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి అందుకోసం మనకు సత్వగుణ జ్ఞానం కావాలి ఈ రజోగుణమైన జ్ఞానము ఈ రజోగుణమైన జ్ఞానం ఆటోమేటిక్గా వస్తుంది శరీరాన్ని ఏ విధంగా పోషించుకోవాలి శరీరాన్ని అదే ఆహారం ఏ విధంగా తినాలి తర్వాత ఏ విధంగా పడుకోవాలి ఏ విధంగా మైథునం చేయాలి ఏ విధంగా రక్షించుకోవాలి ఈ జ్ఞానం అందరికీ ఉంటుంది ఈ జ్ఞానం కానీ ఇది రజోగుణ జ్ఞానము అని చెప్తున్నాడు కృష్ణుడు నీకు అంత జ్ఞానం ఉంది ఓ నీకు ఇంట్లో రకరకాల నీకు తినడం అలవాటు బయటికి వెళ్ళి ఏ హోటల్లో ఏ ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి అనే నీకు పూర్తిగా జ్ఞానం ఉంటే అది రజోగుణ జ్ఞానం దానిలో గొప్పదేం లేదు గొప్ప ఏముంది దాంట్లో ఇంట్లో ఉన్న తింటున్నావు బయటకు వెళ్ళి ఫలానా చోట తింటే బాగుంటుంది అంటున్నావు ఆ జ్ఞానం నీకుంది అది ఆహారానికి సంబంధించింది జ్ఞానం అది రజోగుణ జ్ఞానం కానీ ఏ జ్ఞానం ద్వారా అయితే నువ్వు సర్వత్రా సర్వత్రా ఒకే ఆత్మ దర్శిస్తున్నావు ఆత్ ఆత్మ దర్శనమే నువ్వు చేస్తున్నావో పరమాత్మ దర్శనమే చేస్తున్నావో అది సత్వగుణ జ్ఞానం ఏ జ్ఞానం ద్వారా అయితే వసుధైక కుటుంబకం అనే విషయం వస్తుందో అది సత్వగుణ జ్ఞానం కానీ నువ్వు ఆత్మను దర్శించట్లేదు పరమాత్మ దర్శించట్లేదు దేహం పోగానే ఆ చైతన్యం కూడా పోతుంది చైతన్యాన్ని చూస్తున్నావు అంతవరకు వచ్చావు నయమైంది కానీ ఆత్మ లేదంటున్నావు అది రజోగుణ జ్ఞానం అంటే ఏంటి ఎవరైతే ఫిలాసఫర్స్ కొంత తాత్వికులు వీళ్ళందరూ ఉంటారు తాత్వికులు కానీ కొంతమంది సైంటిస్టు వాళ్ళు చైతన్యాన్ని గుర్తిస్తున్నారు కానీ లోపల ఆత్మని గుర్తించట్లేదు అది రజోగుణమైనటువంటి జ్ఞానం ఇక వాళ్ళైతే మనిషి చైతన్యాన్ని చూడట్లేదు ఏది చూడట్లేదు ఓన్లీ తినడం తాగడం ఇదే ఈ విధంగా ఉంది అది తమో గుణమైనటువంటి జ్ఞానం కానీ సత్వగుణంలో నిరసన్ మండే గారు సత్వగుణ జ్ఞానంలో ఉండడం వలన సత్వగుణ ఇది ఇది కూడా ఎట్లా చేస్తా అంటే ఒకసారి ఇస్కాన్ దక్షిణాఫ్రికా కృష్ణాశ్రమ సందర్భంగా ఆయన పిలవడం జరిగింది దేశ ప్రధానిగా దేశ దేశాధ్యక్షుడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆ కృష్ణా సందర్భంలో భగవద్గీత శ్లోకాలు చెప్పాడు ఏమిటి ఈయన ఈయన భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాడు అని చెప్పి ఇస్కాన్ వాళ్ళే ఆశ్చర్యపోయారు అప్పుడు చెప్పాట చూడండి నేను అట్లా కాదు నేను ఇరవై ఏడేళ్ళు ఉన్నప్పుడు ఆ భగవద్గీత జ్ఞానంతో నేను శాంతిని పొందాను అంటే జ్ఞానం యొక్క లాభం ఏమిటి అంటే శాంతి జ్ఞానం లద్వా పరాంశాంతి అచిరేణాది గచ్చతి ఇది గీతా జ్ఞానం మనకు శాంతి కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే మనకు శ్రద్ధ కావాలి అదే భగవద్గీత అంటే భగవద్గీత ద్వారా నేను శాంతిని పొందుతాను భగవద్గీత ద్వారా నాకు జ్ఞా భగవద్గీత జ్ఞానం ద్వారా నాకు శాంతి లభిస్తుంది అనేదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ గీతా జ్ఞానం లభిస్తుంది దాని ద్వారా వాళ్ళు శాంతిని పొందుతారు శాంతిగా ఉన్నవాడు విజయాన్ని సాధిస్తాడు ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు చదువుకున్నాడు బాగా కానీ ఎగ్జామ్కి వెళ్ళిపోతే బాగా టెన్షన్ 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 ఫుల్ టెన్షన్ ఉంది ఆ టెన్షన్లో పిల్లవాడు ఎగ్జామ్ రాయగల రాయలేడు ఎప్పుడైతే మనసు కూల్గా ప్రశాంతంగా కూర్చున్నాడు ఇట్లా పరీక్ష పేపర్ ఇచ్చారు తీసుకున్నాడు ప్రశాంతంగా ఉంది కాబట్టి ఒక్కొక్కటి గుర్తొస్తుంది రాస్తున్నాడు అదే అలజడిలో ఉన్నవాడు మనస్ మానసిక చాలా దాంట్లో దాంట్లో ఉన్న వ్యక్తికి ఏం గుర్తురావు అది అందుకోసం సుఖం కావాలంటే శాంతి కావాలి శాంతి కావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే శ్రద్ధ కలగాలి ఇది భగవంతులు ఇస్తున్నటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఇక ఇప్పుడు భగవంతుడు ఇంకేం చెప్పబోతున్నాడు చూద్దాం నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఇక భగవన్ అంటే ఏంటి జ్ఞానం కర్మచ కర్త అని చెప్పాడుగా జ్ఞానం గురించి కర్మ గురించి కర్త గురించి చెప్తా అని చెప్పాడు కాబట్టి జ్ఞానం గురించి అయిపోయింది ఇప్పుడు కర్మ గురించి చెప్పబోతున్నాడు నియతం సంగరహితం రాగద్వేషత కృతం అబల ప్రేప్సునా కర్మ ఎత్త సాత్వికముచ్యతే ఇక నువ్వు రకరకాల కర్మలు చేస్తున్నావు ఏ కర్మ ఎటువంటిదో తెలుసుకో అందుకోసమే దీన్ని అప్రమత్త కర్మ అప్రమత్త కర్మ అంటే ఈ చివరి అధ్యాయాల్లో భగవంతుడు అప్రమత్త కర్మ అంటే ఏంటి మన డెలిజెంట్ వర్క్ అంటే ఏ విధంగా చాలా బేరీజ్ వేసి చేయాలో అది చెప్ చెప్తున్నాను అనమాట అందుకోసం మొట్టమొదటి జ్ఞానం గురించి చెప్పాడు మూడు రకాలు ఇప్పుడు కర్మ గురించి చెప్పబోతున్నాడు ఏమిటి దీంట్లో నాలుగునేట ఈ నాలుగు లక్షణాలు కనుక ఉంటే ఆ కర్మ సత్ సత్వగుణయుత కర్మ ఎత్తా సాత్వికముచ్యతే ఏమిటి అంటే నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సునా ఒకటేమో క్రమపరచబడింది సంగత్వరహితంగాను రాగద్వేషాలు లేకుండగాను ఫలవాంఛ లేకుండగాను చేయబడే కర్మ ఏ అవుతుందో అది సత్వగుణంలో చెప్పబడిన కర్మగా సత్వగుణంలో ఉన్న కర్మగా చెప్పబడుతుంది కాబట్టి మనం చేస్తున్నటువంటి కర్మ సత్వగుణయుతమైనదా రజోగుణయుతమైనదిగా తమోయు తమోగుణయుతమైనదా తెలుసుకోవడానికి ఈ మూడు శ్లోకాలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు శ్లోకాలని సత్వగుణం అంటే అది క్రమపరచ అంటే ఏంటి ఒక క్రమపద్ధతిగా చేసేది ఈ విధంగా నాయన కర్మ చేయాలి అని చెప్పిన విధంగా క్రమబద్ధంగా చేయబడుతోంది మొట్టమొదటిది రెండవది సంగత్వ రహితంగా చేయాలి అంటే ఏంటి దాని ద్వారా మనకు సంగత్వం కలగకూడదు నేనే చేస్తున్నాను అనే భావన దానికి కలగకూడదు అటువంటి భావన లేకుండా చేయబడేది తర్వాత రాగద్వేషాలు రాగద్వేషాలు అంటే ఆ చేస్తున్న దాని మీద వెరీ దాని మీద టూ మచ్గా అటాచ్ అయిపోయి లేకపోతే కరెక్ట్గా కాకపోతే విడిచిపెట్టి ద్వేషం ఈ రాగద్వేషాలు లేకుండా చేసేది తర్వాత లేకుండా ఈ నాలుగు ఈ నాలుగు ఏదైతే లక్షణాలు దానికి దానిలో ఒదిగి ఉంటాయో అటువంటి కర్మని సత్వగుణయుత కర్మ అని భగవంతుడు చెప్పాడు ఏదైతే ఇక్కడ ప్రభుపాల భాషను చక్కగా అంత అద్భుతం రాస్తున్నారు వివిధ ఆశ్రమ స్థితులు సామాజిక విభాగాల దృష్ట్యా కా శాస్త్రాల్లో చెప్పబడినట్లుగా సంగత్వము కానీ సా స్వామ్యము కానీ లేకుండా చేయబడినవి అందువలన రాగద్వేషాలు లేనివి స్వీయ ప్రీతి కానీ స్వీయ భోగము కానీ లేకుండా కేవలం భగవద్ ప్రీతార్థమే కృష్ణ భక్తి భావనలో చేయబడినవి అయిన నియమిత ధార్మిక విధులు సత్వగుణ యుద్ధంలో ఉన్నటి కర్మలుగా చెప్పబడతాయి అంటే ఫలవాంచ ఉండకూడదు సంగత్వం ఉండకూడదు రాగద్వేషాలు ఉండకూడదు తర్వాత అక్రమంగా కానీ వంకటంకర కానీ కానీ ఉండకూడదు ఏందో అటువంటి కర్మ సత్వగుణయుతమైన కర్మలు కాబట్టి మన భగవద్భక్తి ఏదైతుందో అదే పద్ధతి ప్రకారమే చేయాలి మన మనసు తోచినట్టుగా చేయదు అందుకోసమే ఐకాంతికి హరేర్ భక్తి ఉత్పాతయ్యవ కల్పతే ఏదైతే భక్తి ఉంటుందో ఆ భక్తి మనము శృతులు కానీ స్మృతులు కానీ పురాణాలు కానీ లేతే మహానుభావులు చెప్పిన విధంగా మాత్రమే చేయాలి అలా కాకుండా మనం తోచినట్టుగా చేస్తే అది సంఘానికి పెద్ద ఉత్ ఉత్పాతమే కలుగజేస్తుంది ఉత్పాతమే కలుగజేస్తుంది కాబట్టి మనం చేస్తున్నటువంటి భక్తి అది అనుకోసారి ఒక్కోసారి కూడా కొంతమంది కళ్ళ కళ్ళదాలు పెడుతుంటారు అది 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 సత్వగుణ విధమైన కర్మ అవునండి కృష్ణుడిని ఇప్పుడు చక్కగా అలంకరించాం ఎట్లా అలంకరించారండి కృష్ణుడు ఇవాళ క్రిస్మస్ ఇవాళ క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ తాత ఫోటో శ్రీకృష్ణుడికి డెకరేషన్ క్రిస్మస్ తాత ఫోటో అంటే ముసలి వాళ్ళ తెల్లగడ్డం ఎర్ర టోపీ ఇవాళ మొదటి కృష్ణుడికి చేయొచ్చు కదా మరి అట్లా చెప్పబడిందా కృష్ణుడు తాతగా ఉంటాడా క్రిస్మస్ నాడు ఉందా లేదండి ఇప్పుడు అందరూ మరి ఇప్పుడు వాళ్ళ క్రిస్మస్ కదా కాబట్టి కృష్ణుడు అలంకరించాం అట్లా అది అక్రమమైంది సక్రమమైంది కాదు అది అయితే కర్మ కాదు అవునండి ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడికి మన మనం నల్ల కలదాలు పెట్టాడు ఎందుకంటే ఎండాకాలం కాదు కృష్ణుడికి గాగల్స్ క్రమబద్ధం కానిది అంటే ఏంటి నీ శాస్త్ర ప్రకారం నువ్వు చేయట్లు చేస్తున్నావు కానీ శాస్త్రప్రకారం చేయట్లు శాస్త్ర ప్రకారం చేసినటువంటి కర్మ ఏదు ఉందో సంఘరహితంగా రాగ రాగద్వేషాలు లేకుండా ఉందో ఫల ఫలవాంచ లేకుండా చేయబడుతుందో అది సత్వగుణ కర్మ అంతే కేవలం భగవద్ ప్రీతమే చేయబడుతోంది చెప్పిన ప్రకారం చేయబడుతోంది రాగద్వేషాలు లేకుండా చేయబడుతోంది ఫలవాంఛ లేకుండా చేయబడుతోంది అది సత్వగుణయుత కర్మ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట మన కర్మ ఏమిటి అని చేసుకోవాలి ఇక కృష్ణుడు తర్వాత అంటే ఏంటి ఏదైతే వర్ణాశ్రమ ధర్మ కర్మ వర్ణాశ్రమ కర్మలు ఏది ఉన్నాయో అవన్నీ కూడా ఉండ ఉన్నట్టుగా చేస్తే అవి సత్వగుణ కర్మలు కానీ ఆ సత్వగుణ కర్మ ద్వారా మనస్సు ప్రశాంతత చెందుతుంది మనస్సు శాంతిగా ఉంటుంది సత్వగుణంలో ఉంటావును సత్వగుణం అంటే ప్రశాంతత మనిషి ఎప్పుడు యాంగ్జైటీగా ఉన్నాడు అంటే రజోగుణం లేతే ఏం పట్టించుకో పడుకున్నాడు తమో గుణం కాబట్టి మనం మనకు పనిలో ప్రశాంతత కావాలి అంటే మనం సత్వగుణ స్థితిలోకి రావాలి వేరే మార్గమే లేదు ఇక్కడ కృష్ణ నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ఎత్తు కర్మ సునా వా పునః క్రియతే బహుళాయాసం రాజసముదాహృతం ఇక్కడ రజోగుణ కర్మ ఏంటి నెక్స్ట్ చెప్తున్నాడు అంటే కాబట్టి ఇది అప్రమత్త అప్రమత్త కర్మలు ఇవన్నీ అంటే కృషి నిద్రలు చెప్తున్నాడు జాగ్రత్త అందరు లేవండి సావధానులు కండి ఇది ఇది సత్వగుణ కర్మ ఇది రజోగుణ కర్మ ఇది తమోగుణ కర్మ నిర్ణయించుకోండి మీరు ఎక్కడ ఉన్నారు సత్వగుణంలో ఉంటే ప్ర ప్రశాంతంగా ఉంటారు రజోగుణంలో ఉంటే దుఃఖం కలుగుతుంది తమో గుణంలో పతనం చెందుతారు పాప యోనిలోకి అసురి యోనిలోకి వెళ్ళిపోతారు పశు యోనిలోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు చూసుకోండి అది ఎవరు చెప్పక్కర్లేదు ఎందుకంటే భగవద్గీతలో ఉంది ఆ భగవద్గీత జ్ఞానం ద్వారా శాంతి లభిస్తుంది విజయం లభిస్తుంది ఇక్కడేం చెప్తున్నారు యత్ యత్ తు కానీ తు అంటే కానీ ఏమిటి కానీ కోరికలు తీర్చుకొనే తీర్చుకొన గోరే వారిచే గొప్ప ప్రయాసతో మిథ్యాహంకార భావనలో చేయబడే కర్మ రజోగుణములోనిదిగా చెప్పబడుతుంది ఆ కర్త ఏం చేస్తుంటాడంటే చాలా ప్రయాసతోటి ప్రయాసతో అంటే ఏంటి ఆ పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పని అంటే చెమట కూర్చోడానికి కూడా స్థలం లేదు కూర్చోడానికి కూడా సమయం లేదు అర్ధరాత్రి పదకొండు అయిపోయింది అయినా కూడా ఆలోచిస్తుంటాడు ఆ ప్రయా అత్యంత ప్రయాసతో చేస్తుంటాడు ప్రయాసం చేస్తూ నేనే చేస్తున్నా నేను చేస్తున్నా చూడండి వర్కహాలిక్ వర్కహాలిక్ నేనే చేస్తున్నా అది ప్రయాసతో చేస్తుంటాడు ఆ వాడు చేసేటువంటి కర్మ ఏది అది అది రజోగుణయుత కర్మ దీనికి మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకోవచ్చు చిన్నప్పుడు చదువుకున్నాం మనం అనే టాల్ స్టాయి కథ ఆ టాల్ స్టాయిలో ఉంటుంది అన్నమాట ఏంటి మనిషికి ఎంత మనిషికి హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ నీడ్ అనే కథ ఉంది హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ మనిషికి ఎంత ఎంత స్థలం కావాలి అనే ఒక కథ పేరు అదేంటి మనిషి పోయిన తర్వాత వాడికి ఆరు అడుగుల నేల చాలు ఆరు అడుగుల నేల చాలు అనే కథ కానీ మనిషి ఎంత ప్రయత్నిస్తాడు ప్రయత్నించి ప్రయత్నించి ప్రయాస 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 అవును నాకు కావాలిదా అంటే మిథ్యా అహంకారం ప్రయాసపడుతున్నా ప్రయాస 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 ఆ ప్రయాసపడుతున్నాడు అది ప్రయాసపడుతూ చేసేటువంటి ఏదైనా కర్మ ఉందో అది రజోగుణయుత కర్మ దాంట్లో ఆ కథలో వస్తుంది అనమాట అది ఏంటంటే ఆ కథ కొద్ది 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 చెప్తాం మరి డీటెయిల్స్గా చెప్పాను అందరు తెలిసే ఉంటుంది కథ ఆ కథలో ఏంటంటే ఒక పోటీ వస్తుంది పోటీను మొత్తానికి ఏమిటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఆ వ్యక్తి ఎంత ఎంత మేరకు స్థలాన్ని చుట్టొస్తాడో అంత స్థలాన్ని అతనికే ఇచ్చేస్తాము అనే ఒక ఒప్పందం జరిగింది నువ్వు ఎంత పరిగెత్తును సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల వచ్చేసాలి అంటే నువ్వు వెళ్ళిన మొదలుపెట్టిన స్థానం నుంచి మళ్ళీ మొదలుపెట్టే స్థానానికి వచ్చేసేయాలి అంటే ఏంటి ఒక సర్కిల్ లాగా నువ్వు మధ్యలో కనుక ఆగిపోతే నీకేది రాదు కానీ ఇక్కడ దాకా రావాలి ఇక్కడ దాకా వస్తే అప్పుడు నువ్వు చుట్టూ ఉన్నటువంటి స్థలం మొత్తం నీది దాంట్లో పంటలే ఉండొచ్చు లేకపోతే పెద్ద పెద్ద గనులే ఉండొచ్చు ఎంత ఏ నువ్వు ఎక్కడ తిరిగితే ఆ తిరిగిన స్థలం అంతా నీది అని ఒప్పందం అనగానే ఆ ఒక రైతు ఎవడో ఉంటాడు వాడు బాగా ఆశ కాబట్టి కాబట్టి నేను ఎంత బాగా ఎంత పరిగెడతా పరిగెడతా సూర్యాస్తమైన లోపల మరి మొత్తానికి ఆ స్థలానికి మొదలుపెట్టిన వచ్చేస్తా ఆవిడ మొత్తం నాదే అవుతుంది అనగా పరిగెట్టాడు పరిగెడుతున్నాడు మనిషికి ఎంత కావాలి పరిగెడుతున్నాడు తింటున్నాడు పరిగెడుతున్నాడు 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 అరే ఇంకా ఈ ఈ స్థలం చాలా బాగుంది ఇక్కడ మంచి మంచి పంటలు లాగా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళారు అది ఇక్కడ 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 మంచి మంచి వనాలు ఇక్కడ గార్డెన్ లాగా ఉంది ఇక్కడ మంచి అడవి లాగా ఉంది దీంట్లో మంచి కలప లభిస్తుంది అది కూడా కవర్ చేద్దాం వెళ్ళి వెళ్ళి కవర్ చేసి ఇంకా అది ఇక్కడ ఇక్కడ చాలా మైదానం లాగా ఉంది ఇక్కడ అన్ని మంచి మంచి ఆవుల్ని వాటిని మేపుకోవచ్చు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇక్కడ మంచి మంచి నీళ్ళు లాగా ఉంది ఇక్కడ పెద్ద చెరువు లాగా ఉంది లేదా పెద్ద కులం లాగా ఉంది దాన్ని కూడా కవర్ చేద్దాం ఇది పరిగెత్తి 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 వెళ్ళిపోతూనే ఉన్నాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు వెళ్ళి చూస్తే మధ్యాహ్నం అయిపోయింది అది సూర్యుడు దిగడములో అయ్యో మళ్ళీ మొత్తం మొత్తాన్ని కవర్ చేయాలి కదా మొత్తం లేకపోతే వాడు ఒక ఒక గీతలాగా పెడితే ఎటు కాకుండా అవుతుంది కదా మళ్ళీ వెనక్కి రావాలి కదా వెనక్కి వస్తున్నాడు వచ్చి టైం అయిపోతే టైం అయిపోతే ఇంకొక చివరికి మొత్తానికి చేరుకున్నాడు సాయంత్రం సూర్యుడు లాస్ట్ సె సెంటీమీటర్ కనిపించిలో చేరుకున్నాడు మొత్తానికి చేరుకున్నాడు పడిపోయాడు చచ్చిపోయాడు అయిపోయింది చేరుకున్నాడు అతి ప్రయాసతోటి చేరుకున్నాడు మిథ్యాహంకారం నాకు ఇదంతా కావాలి నాకు ఇదంతా కావాలి నాకు ఇదంతా కావాలి అనుకున్నాడు మిథ్యాహంకారం నాకు కావాలి అనుకున్నాడు ఇది కూడా కావాలనుకున్నాడు అది కూడా కావాలనుకున్నాడు అది కూడా కావాలనుకున్నాడు తర్వాత ప్రయాసతో పడ్డాడు చేరుకున్నాడు చేశాడు చేశాడు చచ్చాడు అయిపోయింది హౌ మచ్ ల్యాండ్ డస్ అ మ్యాన్ నీడ్ అనే కథ చిన్నప్పటి అప్పుడు ఆ వాడు ఇంత పెద్ద అనేక ఎకరాలు పొందాడు కానీ ఇప్పుడు వాడికి స్థలానికి ఎంత కావాలి ఆరు అడుగుల నేల మాత్రమే తవ్విదాన్ని పాతిస్తారు ఫినిష్ అయిపోయింది అది రజోగుణయుతమైన కర్మ రజోగుణయుత కర్మ ఇది భగవంతుడు చెప్పినటువంటి విషయం ఇక ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ లోకి వచ్చిందంటే చాలా ఇంట్రెస్టింగ్ తమోగుణ కర్మమేంటి మరి అది నెక్స్ట్ అనుబంధం క్షయం హింస అనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తా తామస ఉచ్యతే సత్వగుణంలో ఏమో నాలుగు లక్షణాలు ఉన్నప్పుడు సత్వగుణ కర్మగా చెప్పబడుతుంది కానీ ఇక్కడ ఎటువంటిది అంటే ఇక్కడ ఆరున్నాయి ఈ ఆరు లక్షణాలు కనుక ఉంటే అదే తమోగుణతమ కర్మ చాలా కాబట్టి ఇది మనం చాలా సావధానంగా మనం గమనించుకోవచ్చు ఈ ఆరు లక్షణాలు మనం చేసే కర్మల్లో కనుక ఉంటే అది తమోగుణ కర్మగా మనకు మనం నిర్ణయించుకోవచ్చు కృష్ణు చెప్పాడు కృష్ణుడి యొక్క ప్రామాణికమీ మీద కృష్ణుడు చెప్పిన ప్రామాణిక మీద మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ఓహో మన మనం చేసే కర్మల్లో కనుక ఈ లక్షణాలు కనుక ఉంటే అది తమోగుణయుత కర్మమే కాబట్టి మనం సావధానం కావచ్చు అని చెప్పాడు అనుబంధం క్షయం హింస అనపేక్ష చ పౌరుషం కర్మ యత తామస ఉచ్యతే ఒకటి ఏమిటంటే అనుబంధం అంటే భవిష్యత్ బంధనం ఒక పని చేస్తున్నాం ఒక పని చేస్తున్నాం అంటే దీని ద్వారా బంధం కలగబోతోంది అంటే భవిష్యత్తులో బంధం కలుపుతుంది పర్వాలేదు అండి చూద్దాం సంగతి చూసుకుందాం ఇప్పుడైతే కొంతమంది అప్పు చేస్తారు తర్వాత చూసుకుందాం తర్వాత చూసుకుందాం అంటే రాబోయే కర్మను గమనించకుండా చేసే కర్మ ఏందో అనుబంధం నెక్స్ట్ క్షయం క్షయం అంటే వినాశం అంటే ఏ కర్మ ద్వారా వినాశం కలుగుతుందో రాబోయే భవిష్యత్తులో మనకు ఒక బాండేజ్ కలిగిస్తుందో భవిష్యత్తులో వినాశాన్ని కలిగిస్తుందో తర్వాత ఎవరికైతే ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తుందో అనుబంధం క్షయం హింస హింస అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తుంది అనపేక్ష నెక్స్ట్ అనపేక్ష అంటే పరిణామాలు పట్టించుకోకపో పట్ పరిణామాలు పట్టించుకోకుండా ఉదాహరణకి రావణాసురుడు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయాడు అనుబంధం అంటే అనపేక్ష అంటే జరగబోయే పరిణామాలు ఏమిటి అని పట్టించుకోకుండా తర్వాత హింస ఇతరులకు దుఃఖాన్ని కలిగించాడు అటు రాముల వారికి దుఃఖం కలిగించాడు లక్ష్మణుడికి దుఃఖం కలిగించాడు తర్వాత సీతమ్మ వారికి దుఃఖం కలిగించాడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదండి హింస అదే నెక్స్ట్ క్షయం అంటే వినాశం సీత ఎత్తుకుపోయేటప్పుడు ఏమైంది వినాశం వచ్చింది అప్పటిదాకా హాయిగా ఉన్నవాడు ఆ సీతాదేవి తీసుకుపోయేటప్పటికల్లా ఆ రావణుడికి వినాశం కలిగింది కదా అదే కాబట్టి వాడు చేసినటువంటి కర్మ ఏది ఉందో అదే తామసయుత కర్మ గుణయుతమైన కర్మ అనుబంధం క్షయం హింస అనపేక్షచ పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్త తామస ఉచతే ఇది అంటే పరిణామాలు పట్టించుకోకుండా పౌరుషం అంటే స్వీయ అనుమతితోటి అంటే ఎవరిన ఒప్పుకుంటున్నారో ఒప్పుకోలేదు నేనే నిర్ణయించా స్వీయ అనుమతి పౌరుషం నేనే నిర్ణయించి చేస్తున్నా అదే మోహాత్ మోహన్ తోటి సో రావణుడి యొక్క పని ఆ విధంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా కౌరవులు చేసినటువంటి కపట జూదం ఉంది కౌరవులు చేసిన కపట జూదం భవిష్యత్ బంధనము అంటే రా ఎటువంటి బంధం కలగబోతోంది ఎటువంటి వినాశం కలగబోతోంది ఏ విధంగా ఇతరులకు దుఃఖం కలిగించింది వాళ్ళంతా వాళ్ళే నిర్ణయించుకుంది తర్వాత భవిష్యత్ పరిణామాలను ఏమాత్రం పట్టించుకోకుండా చేసింది ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ ఆ కర్మ ఉందో దాన్ని తామస తామస కర్మ తామస కర్మ చెప్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం ఏదైనా పనులు చేస్తున్నామంటే ఆ పనుల ద్వారా దీనివల్ల మనకు మనం చేసే కర్మ వల్ల ఇతరులకు దుఃఖం కలిగిస్తుంటే అది తామస మన ఇంట్లో ఏంటి ఇవాళ పుట్టినరోజు పండగ కాబట్టి పెద్దగా మైకి పెట్టాం పక్క అదే పక్క ఇంట్లో పిల్లవాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఇతరులకు దుఃఖం కలిగిస్తుంది అది చేసే కర్మ అది తామసయుత కర్మ తమో గుణ కర్మ కాబట్టి నీ ఆనందాన్ని నువ్వు ఆనందాన్ని అనుభవించు కానీ ఇం ఇతరులకు దుఃఖాన్ని కలిగించకు తర్వాత నీకు నువ్వే నిర్ణయించి చేయకు నీ అంటే అది నీకు నీ వినాశాన్ని కూడా అది నీకు కారణం కాకూడదు నీ చేసే కర్మ నీకు నీ వినాశానికి కారణమవుతుంటే అది తమో గుణయిత కర్మ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు అత్తల అత్తగారులు కోడలని అత్తల అత్తల ఆరలు కానీ లేకపోతే భర్తల ఆరళ్ళు కానీ లొకోసారి భార్యల ఆరలు కానీ ఈ విధంగా రకరకాల అంటే ఏంటి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి పరిణామాలు పట్టించుకోకుండా భవిష్యత్ బంధనానికి పట్టించుకోకుండా ఇతర కలిగే దుఃఖాన్ని పట్టించుకోకుండా ఏదైతే కర్మలు చేయబడుతుంటాయో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తమోగుణయుతమైనటువంటి కర్మలు ఇది భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి మనం ఈ విషయంలో సావధానంగా ఈ ద్రౌపది వస్త్ర ఆపరణం తీసుకున్నా కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది అందుకోసం ఆ దుశ్శాసనుడు ఏమైనా పర్వాలేదులే అంటే భవిష్యత్ పరిణామాన్ని పట్టించుకోకుండా ఆ సాధ్వి అనేటువంటి ద్రౌపదిని వాడు వివస్త్రం చేసే ప్రయత్నం చేస్తాడు ఏమైంది వాడికి ఏ ఏ చేయి పట్టయితే ఆ ఆవిడ కొంగును ఆ వస్త్రాన్ని లాగానే ప్రయత్నించాడు ఆ చెయ్యిని ఆ చెయ్యిని విరిచి బయటపడేస్తాడు భీముడు తర్వాత వాడి గుండెలు చేల్చి దాంట్లో రక్తం తాగాడు జస్ట్ ఇమాజిన్ చేయండి అంటే భవిష్యత్ పరిణామాన్ని గమనించకుండా దుఃఖాన్ని కలిగించే విధంగా దుశ్శాసనం చేశాడు కాబట్టి అత్యంత క్రూరంగా అతి హీనంగా చంపబడ్డాడు భీముడి చోటు అది తామస కర్మ కాబట్టి మనం ఎప్పుడైనా సావధానంగా ఉండి ఇతరులకు దుఃఖాన్ని కలిగించకుండా ఉండడం తర్వాత భవిష్యత్తులో మనకు ఈ వినాశాన్ని కలిగించకుండా ఉండేది ఈ విధమైన కర్మల్ని మనం ఎంచుకోవాలి సత్వగుణం అనేది మనకు ఇష్ దానికి ఉత్తమం నెక్స్ట్ ఈ విధంగా జ్ఞానము కర్మ ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు భక్ భగవంతుడు ఇప్పుడు కర్తల గురించి చెప్పబోతున్నాడు సత్వగుణ కర్త రజోగుణకర్త తమో గుణకర్త ట్వంటీ సిక్స్త్ ముక్తసంగో అనహం వాది దృశ్యుత్సాహ సమన్విత సిద్ధ సిద్ధో నిర్వికారర్త సాత్విక ఉచ్యతే సాత్వికర్త అంటే ఎవరు స్పష్టంగా చెప్తున్నాడు సాత్వికర్త అంటే ఎవరు ఎవరు అంటే ఇక్కడ నాలుగు లక్షణాలు చెప్పాడు ఈ నాలుగు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కర్త ఉంటాడు అతడు సత్వగుణ కర్త ఏమిటి అంటే సంగత్వం నుంచి విడిపడినవాడు అనహంవాది అంటే అంటే మిథ్యాహంకారం నుంచి బయటపడ్డవాడు తర్వాత ధృత్యుత్సాహ సమన్విత ధృతి ఉత్సాహము ధృతి అంటే దృఢ నిశ్చయము ఉత్సాహము రెండు ఉన్నాయి అంటే నిశ్చయము ఉత్సాహము సమన్వితుడు తర్వాత సిద్ధ సిద్ధో నిర్వికార పని జరిగినా జరగకపోయినా నిర్వికారంగా ఉండేవాడు ఇతడు సత్వగుణయుత కర్ కర్త ఒకటేమో సంగత్వం లేకపోవడం తర్వాత ఉత్సా నిశ్చయంతో ఉత్సాహంతో ఉండడము తర్వాత మిథ్యాహంకారం లేకపోవడము పని అయినా కాకపోయినా వికారం లేకుండా ఉండడం ఈ నాలుగు ఎవరికైతే ఈ ఇటువంటి ఉందో అటువంటి వాడు సాత్వికకర్త మనకు భగీరథుడు చూసినా లేకపోతే ధ్రువమహారాజుని చూసినా చే తర్వాత లేకపోతే శ్రీల ప్రభుపాదుల వారిని చూసినా ఇవన్నీ కూడా ఈ సత్వ కర్త లక్షణాలు మనకు స్పష్టంగా కల్పిస్తాయి వాళ్ళకి మిథ్యాహంకారం ఉండదు తర్వాత భౌతిక సాంగత్యం ఉండదు ఒక జరిగినా జరగకపోయినా ఎటువంటి పట్టిస్తుంది ఎందుకంటే ప్రభుపాదుల వారు మొట్టమొదటిసారి మొట్టమొదలు ఆయన ఝాన్సీలో ప్రచారం ఇద్దామనుకున్నారు ఝాంచులో ప్రచారం చేద్దాం ఆ ఝాన్సులో ప్రచారం చేద్దాముగా ఎంత ప్రయత్నించినా చివరికి అది కాకుండా పోయింది ఆయన ఆయన దాని ఏమో ఆయన నిర్వీకారంగానే ఉన్నారు ఓకే వేరే చోట వెళ్ళి తర్వాత అమెరికాకు వెళ్దాం ప్రయత్నిస్తుంది జపాన్కి వెళ్ళే అవకాశం వచ్చింది దానికోసం ప్రయత్నించారు ఆయన చివరికి అది కాకుండా పోయింది ఆయన నిర్వీకార అదే కర్త సాత్విక కర్త అంటే కానీ ధృత్యుత్సాహ సమన్విత అంటే నిశ్చయము పరమోత్సాహము వీటిని మాత్రం విడిచిపెట్టలేదు నిశ్చయము పరమోత్సాహం నిశ్చయం అంటే ఇది జరిగి తీరుతుంది ఏ జరిగి తీరుతుంది ప్ర మా గురువు గారు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా చైతన్య మహాభావ సందేశాన్ని ఆంగ్ల భాషలో చెప్పాలి నువ్వు చేయగలవు అని ఆయన అన్నారు కాబట్టి నిశ్చయంగా అవుతుంది అది ధృతి తర్వాత ఉత్సాహము అంటే పరమోత్సాహముతోటి ఎన్ని అడ్డంకులు సిద్ధ సిద్ధో నిర్వికార కర్త సాత్విక ఉచతి అంటే అయినప్పటికీ కూడా నిర్వికారంగా ఆయన చేస్తూ వెళ్ళారు తర్వాత సంగతి మనకు తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించ స్థాపించారో మనం స్పష్టంగా మనం చూస్తూనే ఉన్నాం కనిపిస్తూ మరి మరి రజోగుణకర్త ఎవరు राजोगणकर्ता गुस्त भगवं ट्वेंटी सवेन्थ रागे कर्म फल प्रेप्सुसोचि हर्षोरिकेसु लुब्धो हिंसात्मको शुचि हर्षशोकान्वित कर्ता राज ఎవరికైతే ఆరు లక్షణాలు ఉంటాయో ఏమిటో లక్షణాలు అంటే ఒకటేమో పరమ ఆసక్తికి ఉంటాడు ఆ చేస్తున్న కర్మ పరమ ఆసక్తి ఏదో పొందాలి ఏదో పొందాలి దాని అంటే ఇక లోకాన్ని మర్చిపోయి దాని నుంచి పొందాలనే భావన ఉంటుంది చాలా దాంతో సంగత్వంలో ఇట్లా పట్టుకుపోతాడు ఆ పరమాసక్తుడు పరమాసక్తుడు కర్మ ఫల ప్రేప్సు ఆ కర్మ ఫలాన్ని కోరేవాడు ఈ కర్మఫలాన్ని నాకు కావాల్సిందే అనే అనే భావన ఉంటుంది వాడికి లుబ్ధ అంటే వాడు లోభి ఆ వచ్చే ఫలాన్ని మాత్రం అందరికి ఇద్దాం అనుకోడు నాకే నాకే కావాలనుకుంటాడు లోభి హింసాత్మక అంటే అసూయాపాడు ఎప్పటికీ అసూయపాడు మొత్తం నాకే కావాలి వాడికి రావద్దు ఈర్ష్య ఉంటుంది వాడికి తర్వాత అశుచి శుభ్రత లేని వాడు అంటే శుభ్రత అంటే లక్ష అంటే మాసిపోయిన బట్టలు లేకపోతే గడ్డం పెరిగిపోయి లేదా జుట్టు పెరిగిపోయి ఈ విధంగా ఉంటుంది అశుచి ఒకవేళ మలమూత్ర మలత్యాగం చేస్తాము స్నానం చేయకపోవడము సబ్బుతో చేతులు కడుక్కోకపోవడము ఈ విధ రకరకాల పొద్దున సాయంత్రం స్నానం చేయకపోవడము ఇటువంటి రకరకాల ఉంటాయి ఈ రక ఎటువంటి శుచికరమైనటువంటి కర్మలు చేయడో అశుచి అశుచి ఉంటాడు తర్వాత హర్ష శో హర్షశో హర్షశోకాలకు లోనయ్యేవాడు హర్షము అంటే లభిస్తే హర్షము దొరక్కబోతే శోకము శోకాన్విత కర్త అంటే అయినటువంటి కర్త రజోగుణంలో ఉన్నవాడుగా పరికీర్తిత పరికీర్తిత అంటే చెప్పబడతాడు వాడు లక్షణం అదనమాట కాబట్టి మనం దీన్ని గమనించాలి మన కర్మ అంటే మన మనం చేస్తున్నాం కర్మలు నేను నేను రజోగుణకర్తన నేను సాత్వికర్తన లేదా నేను తమో కర్తనా ఎందుకంటే సత్వగుణకర్త ఎప్పుడైనా సుఖంలో శాంతిలో ఉంటాడు కర్త ఎప్పుడైనా దుఃఖాన్ని పొందుతాడు తమోగుణకర్త నాశనం పొంది తీరవలసిందే తమోగుణకర్త నాశనం పొంది తీరవలసిందే రజోగుణకర్తకు దుఃఖం కలిగి తీరవలసిందే సత్వగుణకర్తకు శాంతిమతంగా అతడు ఉండవలసిందే ఎందుకంటే ఆ సత్వగుణకర్త దగ్గర జ్ఞానం ఉంది అతడు శ్రద్ధావంతుడు కాబట్టి అతడు శాంతిగా ఉంటాడు విజయాన్ని సాధిస్తాడు కానీ రజోగుణకర్త ఎప్పుడు దుఃఖానికి దుఃఖానే పొందుతాడు అంటే మనకి జగత్తులో కనిపించే లౌకికులందరూ కూడా ఈ రజోగుణకర్తలే జగత్తులో మనకు కనిపించే అందరూ పరిగెత్తులు చేస్తూ ఉంటారు చాలామంది ఆ వీళ్ళందరూ కూడా రజోగుణకర్తలే వాళ్ళందరూ ఎందుకంటే అందరికీ కూడా ఆ కార్యం పట్ల చాలా ఆసక్తులై ఉంటారు ఆ కర్మ మామే నాకు ఈ కర్మఫలం అక్కర్లేదండి నేను పని చేస్తాను కానీ నాకు ఫలం అక్కర్లేదు అనేవాడు ఎవడు ఉంటాడు లౌకికుల్లో ఆ ఫలం కోసమే చేస్తుంటాడు కాబట్టి వాడు రజోగుణకర్త ఎవరి ఫలాన్ని కోరుతున్నాడు అంటే అతడు రజోగుణకర్త తర్వాత లుబ్ధ అంటే లోబి పైసా ఖర్చు పెట్టాడు వచ్చే లాభాల్లో పైసా ఖర్చు పెట్టాడు తనైనా ఆనందించడు తను భోగించాడు ఇంకొరికి భోగం ఇవ్వనివ్వడు అది అట్లా గాల్లో కలిసిపోతూ ఉంటుంది ఇటువంటి అటువంటి లోభి ఉంటాడు అనమాట అంటే పైసా దానం చేయడవాడు తర్వాత హింసాత్మక సదా సర్వదా అసూయాపరుడై ఉంటాడు అసూయాపరుడు ఎప్పుడైతే మనము ఈ పని మొత్తం నేనే చేయాలి ఈ పని యొక్క ఫలం మొత్తం నాకే రావాలి ఎవరికి దీని యొక్క క్రెడిట్ రావద్దు దీని మొత్తం గౌరవం మొత్తం నాకే రావాలి అందరూ నన్నే మెచ్చుకోవాలి ఈ కర్మఫలం మొత్తం నాకు లభించాలి అని తర్వాత శుభ్రత లేకుండా మనం కనుక అటువంటి భావాలు కనుక ఉంటే మనం వెంటనే తెలుసుకోవాలి గీతా జ్ఞానం ద్వారా మనం రజోగుణ రజోగుణకర్తలు కర్తలు ఇవాళ కాకపోతే రేపైనా దుఃఖం పొంది తీరవలసింది రజోగుణ అంటే దుఃఖం లేదంటే నేను బాగా పనిచేస్తున్నాను బాగానే ఉంది కానీ ఇవాళ బాగుండొచ్చు ఇవాళ బాగుండొచ్చు కానీ రేపు దుఃఖం లభి దుఃఖం కలగక తప్పదు ఎందుకంటే రజోగుణానికి పర్యవసానము దాని పరిణామము దుఃఖం మాత్రమే అంటే ఏంటి ఇక్కడ చాలా అద్భుతంగా భాష రాస్తూ భౌతికత్వం పట్ల లేదా ఇల్లు వాకిలి భార్యాపుతుల పట్ల అమితా అమితాసక్తి కారణంగా వ్యక్తి ఒక రకమైన కర్మకు లేదా ఫలానికి అమితానురక్తు అవుతాడు అంటే అంటే ఇక ఇంట్ ఇల్లు అటాచ్మెంట్ ఉండి అనేకమైన పనులలో కర్త మునిగిపోతుంట ముప్పై ఏళ్ళు కష్టపడి కలిగి కలి అతి కష్టంగా ముప్పై ఏళ్ళు ఆ పిల్ల అదేంటి పాతికేళ్ళకో ముప్పై ఏళ్ళకు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు వస్తే అప్పటి నుంచి వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు ముప్పై ఏళ్ళు గడిచిపోయింది ఇక ఇవాంటి కాలంలో అంటే ముప్పై ఏళ్ళ కూడా వాళ్ళ పని పూర్తి కాదు అది ముప్పై ఐదేళ్ళు అట్లా నడిచిపోతుంటుంది అట్లా ఆ ముప్పై ఐదేళ్ళు వాడు పడి పడి ప్రతి ప్రయాసతోటి ఇంత తీవ్రమైన పరిశ్రమ చేస్తే అమ్మ మొత్తానికి మా పిల్లలు సెటిల్ అయ్యారండి పెళ్ళైంది మొత్తానికి అన్నాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అండి ఇప్పుడు అమెరికాలో ఉన్నారు మరి ఇంత ముప్పై ఏళ్ళు కష్టపడ్డా కదా ఏమైంది ఆయన ఏమైంది వాడు వాళ్ళు పెట్టిపోయాడు కానీ వీడి ముప్పై ఏళ్ళు మొత్తం వీడికి కలిసిపోయింది హర్షశో కర్త రా రాజసా పరికీర్తిత అంటే వాడికి సుఖము లభిస్తే సుఖము పోతే దుఃఖము ఈ విధంగా ఉంటుంది అటువంటి వాడు కర్త అటువంటి అటువంటి వాళ్ళు ఏంటంటే భోగం కోసమే పనిచేస్తారు అది మంచి పన చెడ్డ పన అది ఆలోచించారు తమకు భోగం లభిస్తే చాలు ఆ పని చేస్తు ఉంటాడు ఇది ధర్మయుతమైన కార్యమా అధర్మయుతమైన కార్యమా అదు పట్టించుకోడు పని అయిపోవాల్సిందే అంతే తమ తమ సంపాదన పవిత్రమైందా అపవిత్రమైందా అది కూడా పట్టించుకోడు సంపాదన రావాల్సిందే కానీ వచ్చిన దాంట్లో మాత్రం ఖర్చు పెట్టావు భగవంతుడు ఖర్చు పెట్టాడు ఒకవేళ తన పని జయప్రదమైతే పెద్ద పెద్ద కేకులు కట్ చేస్తాడు లేకపోతే అది ఫెయిల్ అయితే మాత్రం లోకానికి కనిపించకుండా పోయి తప్పదాగు పడి ఉంటాడు ఇక్కడ ఈ విధంగా సాగు వాళ్ళు రాజస పరికీర్త అటువంటి వాళ్ళు రాజసి మరి తమో ఎవరు ట్వంటీ ఎయిత్ తమోగుణకర్త కాబట్టి భగవంతుడు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాల నుంచి మనం మనం దీంట్లో ఉన్నామా లేదా చూసుకోవాలి లేకపోతే ఆహా భగవంత గురుదేవ మీ అనుగ్రహం వల్ల మీ కరుణ వల్ల నేను ఈ తమోగుణ క్యారెక్టర్స్లో నేను లేను మీ యొక్క అనుగ్రహం వల్ల ఈ రజోగుణ క్యారెక్టర్స్లో నేను లేను మీ అనుగ్రహం వల్ల నేను సత్వగుణ క్యారెక్టర్లో ఉన్న స్వామి గురుదేవ కృష్ణ నీ అంతా నీ కరుణే నేను చేసింది ఏం లేదు అని ఎవరైతే పలుకుతారో వాళ్ళు నిజంగా దివ్యమైన జ్ఞానంలో ఉన్నవారని వారే శాంతిగా ఉంటారు వారే విజయాన్ని సాధిస్తారు వారు శ్రద్ధావంతులు కాబట్టి వారికి దివ్యమైన గీతా జ్ఞానం హృదయంలో వెల్లడవుతుంది వారికి కాబట్టి భగవద్గీతను మనం ఈ విధంగా చూడాలి కృష్ణుడు నువ్వు అని చెప్పలేదు ఇటువంటి వాడు సత్వగుణతుడు ఇటువంటి వాడు రజోగుణుడు ఇటువంటి వాడు తమోగుణుడు నీకు నువ్వు చూసుకో అంతే ఉంటే నీకు సుఖము రజోగుణవాడిని అంటే దుఃఖము తమోగుణమున అంటే పతనం వినాశం ఈ విధంగా నెక్స్ట్ శ్లోకం ట్వంటీ ఎయిత్ అయుక్త ప్రాకృత నైకృతి షో నైకృతికోజల కోలస విషాది దీర్ఘ సూత్రీచ కర్త తామస ఉచతే ఇక్కడ ఎనిమిది లక్షణాలు చెప్పబడ్డ కృష్ణుడు ఈ ఎనిమిది లక్షణాలు ఎవరికైతే ఉంటాయో దీనిలో అయితే ఒక లక్షణం ఉంటుందో వారు తమోగుణకర్త ఎనిమిది చెప్పాడు ఏమిటి అంటే అయుక్త అంటే శాస్త్ర ఉపదేశాలని పట్టించుకోని వాడు శాస్త్రం అంటే మాకు తెలియదండి మరి ఎట్లా చేస్తున్నావు నాకు నచ్చింది చేస్తున్నా అంతే మా తాతగారు ఇలా చేసేవాళ్ళు వాడు మా ఫ్రెండ్ విధానం చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా అంతే శాస్త్ర నా శాస్త్రం అనేది తెలియదండి శాస్త్ర ఉపదా అయుక్త మొట్టమొదటి అయుక్త ప్రాకృత అంటే లౌకికుడు అంటే ఇప్పుడు ధనం ధనం సంపాదించాలి భోగించాలి అంత లౌకిక ఆధ్యాత్మికత ఏమీ లేదు స్తబ్ధహ మొండివాడు మొండి ఘటం మూడోది మొండి అంటే చే నాయన వినకురా చేయకూడ నో నో నేను చేసి తీరుతా వద్దురా వద్దు నేను చే నేను చేస్తాను మొండి మొండి అనమాట స్తబ్ధ అంటే వాడిని అంటే ఎవరు చెప్పినా వినడు ఒకవేళ వాడికి చెడు అనుభవం వచ్చినా కూడా విన్నాడు వాడు అంత మొండివాడు అనమాట అందుకోసమే రాజు కంటే మొండివాడు బలవంతుడు అంటారు అనమాట రాజుగారు తెలివి ఉంటుంది కాబట్టి వాడు ఆ పని చేయాలా వద్దా అని చూస్తారు కానీ మొండివాడు ఏంటి రాజు కంటే బలవంతుడు మొండివాడు అది అటువంటి స్తబ్దహట షటహ అంటే మోసగాడు మొండే కాకుండా వాడు మోసగాడు అయి ఉంటాడు తర్వాత నైష్కృతికహ అంటే ఇతరులను అవమానించడంలో నేర్పరి అవమానించడం ఇతనికి పెట్టిన వెనతో పెట్టిన విద్య లాంటిది అన్నమాట వాడికి నైష్కృతికహ అంటే ఇతరులను అవమానించడంలో నేర్పరి ఆలసహ అంటే బద్దకాస్తుడు అరగంటల్లో అయ్యే పని ఆరు నెలలైనాక వాడు చేయడు అర నిమిషంలో అయ్యే పనిని ఆరు గంటలైనా చేయడు ఈ విధంగా సాగుతుంటు వాడు ఎప్పుడైతే మనం బద్దకతోటి పనులను పక్క పెడుతున్నాము అంటే మనం తమోగుణ కర్తగా మారిపోతున్నాం మనం ఇప్పటి పని ఇప్పుడు చేయాల్సిందే రేపటి పని అంటే రేపటి పని ఇవాళ ఇప్పటి పని ఇప్పుడు రేపటి పని ఇవాళ ఇవాళ పని ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు సత్వగుణయుత సత్వగుణ కర్త కానీ ఇవాటి పని తర్వాత నుండి వచ్చేవారని చూసుకుందాం రేపటి పని దానికి చాలా మంది రెండు మూడు నెలల తర్వాత చూసుకుందాం అని వాడు అంటున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు వాడెవడు అంటే తమో గుణకర్త నేను సోమర్పోతనము తర్వాత విషాది దీర్ఘసూత్రీచ నెక్స్ట్ అది కూడా ఉంది అలసహ అంటే పోస్ట్ పోన్ చేసేవాడు పోస్ట్ పోన్ సోమర్పోత్తనం తర్వాత బద్దకస్తం బద్దకస్తుడు విషాది చింతాక్రాంతుడు ఎప్పుడు కూడా ఇట్లా ఉంటాడు విషాది దీర్ఘసూత్రీచ కాలయాపన చేస్తుంటాడు కాలయాపన కాలయాపన అనమాట అంటే అన్నీ కూడా అదేంటి బద్దకాస్తుడు ఒకటి తర్వాత ఈ కాలయాపన చేసేవాడు ఒక్క రెండు ఒక్క సెకండ్లో పని అది ఆ ఒక్క సెకండ్ చేసే పని గంట సేపు చేస్తాడు మెల్లగా సాగుస్తుంటాడు ఇట్లా 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 ఒక్క సెకండ్లో అయిపోతుంది కానీ మెల్లగా అరటి పండు అరటి పండు తొక్కది ఇట్లా మెల్ల ఇట్లా ఆర్టిస్టిక్గా ఇట్లా అట్లా వస్తుంటారు అంటే ఏంటి కాలయాపన కాలాయాపన చేసేవాడు దీర్ఘస్థూతి ఇచ్చ కర్త తామస వచ్చతి ఈ ఎనిమిది ఎనిమిది గుణాలనేవాడు ఒకటేమో శాస్త్ర ఉపదేశాలని వాడు పాటిస్తాడు లౌకికత్వంతో ఉంటాడు మొండివాడు మోసగాడు ఇతరులను అవమానించడంలో దిట్ట తర్వాత బద్ధకస్తుడు చింతాక్రాంతుడు కాలయాపన చేసేవాడు ఈ ఈ ఎనిమిది గుణాలు ఎవరికైతే ఉంటాయో వాడు భగవద్గీత ప్రకారం తమోగుణకర్త ఆ తమోగుణకర్తకి ఎటువంటి జన్మ లభిస్తుంది తర్వాత పశు జన్మ లభిస్తుంది కదా వాడికి అవడి వాడికి నారకీయ జన్మలు తప్పవు ఈ విధంగా భగవంతుడు జ్ఞానం కర్త జ్ఞానం కర్త త్రిదైవ గుణభేదత అని చెప్పాడు కాబట్టి మొత్తం జ్ఞానం అంటే ఏంటి మూడు రకాల జ్ఞానం చెప్పాడు తర్వాత కర్మ మూడు రకాల కర్మలు చెప్పాడు ఇప్పుడు మూడు రకాల కర్తలు చెప్పాడు ఇక తర్వాత ఏం చెప్పబోతున్నాడు అనే విషయం మనం నెక్స్ట్ చూద్దాం తర్వాత భగవంతుడు బుద్ధిని గురించి చెప్పబోతున్నాడు ఆ బుద్ధి గురించి ఏది సాత్విక బుద్ధి ఏది రజోగుణ బుద్ధి ఏది తమోగుణ బుద్ధి అనే విషయం మనం చూద్దాం కాబట్టి నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే మనం ఏ స్థానంలో ఉన్నాము మనం ఏ స్థితిలో ఉన్నాము అని తెలుసుకుని ఒకవేళ పొరపాటు ఎందుకంటే భక్తిలో వచ్చిన వాళ్ళు తమోగుణంలో ఉండే అవకాశం లేదు రజోగుణంలో ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది ఒకవేళ పొరపాటున తమోగుణంలో కొద్ది లక్ష అంటే వెంటనే వాడిని సరిదిద్దుకుని రజోగుణంలోకి రావడము లేదా సత్వగుణంలోకి వచ్చాము చేయాలి రజోగుణంలో ఉన్నా కూడా సాధ్యమైనంత తగ్గించుకుంటూ సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి అందుకోసం భగవంతుడు చెప్తున్నాడు ఎందుకంటే నీ నీ వెంట వాళ్ళు నీకు నీ మొహం మీద సత్యాన్ని చెప్తారు చెప్ప చెప్పలేకపోవచ్చు కానీ గీతాజ్ఞానం చెప్తున్నా నాయన నువ్వు ఇప్పుడు రజోగుణంలో ఉన్నావు ఇప్పుడు తమో గుణంలో ఉన్నావు అనే గీతాజ్ఞానం చెప్తున్నాను కాబట్టి దాన్ని చూసి తెలుసుకొని మనం సత్వగుణంలో కనుక వస్తే శాంతియుతంగా అవుతాం జీవితం శాంతిమయంగా అవుతుంది జీవితం శాంతిమయం అయితే విజయం తథ్యంగా విజయం తథ్యం ఇది చెప్పన్నమాట భగవద్గీత మనకి మనకు అందిస్తున్నటువంటి దివ్యమైన జ్ఞానం చెప్పిన విషయాలన్నీ కూడా మననం చేసుకోండి మననం చేసుకొని మీకు మీరే బేరే చేసుకోండి నేను సత్వగుణం కర్తనా నాకున్న సత్వగుణ జ్ఞానమా నేను చేస్తున్న సత్వగుణ కర్మనా కాదా అనే విషయం మీకు మీరే ఎనలైజ్ చేసుకోండి విశ్లేషణ చేసుకోండి సత్వగుణం వైపుకి వచ్చే ప్రయత్నాలు చేయండి ఇది భగవద్గీత అనేది భగవంతుడు మాన కోట్లాది సంవత్సరాల కింద చెప్పాడు అనే కోట్ల సంవత్సరాలుగా మానవ సమాజంలో కూడా ఇది ప్రచారంలో ఉంది తర్వాత ఆచార్య పరంపరలో గురు పరంపరలో అది కొనసాగుతోంది మానవులకు మార్గదో మార్గదర్శనం చేయడం కోసమే భగవద్గీత ఎప్పుడైతే అర్జునుడు తన కర్తవ్యాన్ని విస్మరించి మాయకు లోనే దుఃఖానికి లోనై తీవ్రమైన పరితాపం చెందాడో అటువంటి పరిస్థితుల్లో భగవద్గీత చెప్పబడింది నిజానికి అర్జునుడు భగవంతుని భక్తుడు సఖుడు కారణంగా మాయకు అతీతుడే కానీ భగవత్ ప్రేరణ వల్లతడు మాయకు కొద్దిసేపు మోహాన్ని గురి చేయబడ్డాడు తద్వారా అతనికి భగవద్గీత చెప్పబడింది తద్వారా మనకు కూడా అర్జునుడి అర్జునుడు అడగడం ద్వారా అర్జునుడికి అటువంటి పరిస్థితి రావడం ద్వారా అర్జునుడికి కృష్ణుడు గీతా సందేశం చెప్పడం ఆ గీతా సందేశం ఇప్పుడు మనందరం వింటున్నాం అంటే దీని ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే మనం కర్తవ్య విమూఢనం అవుతామో కర్తవ్యం ఏం చేయాలో తెలుసుకోలేని పరిస్థితికి వస్తామో అప్పుడు మనకు మార్గదర్శనం చేసేది భగవద్గీత ఈ పరిస్థితి అందరికీ వస్తూనే ఉంటుంది ఓన్లీ పెద్దవాళ్ళకు మాత్రమే చిన్నవాళ్ళకు మాత్రమే విద్యార్థులకు మాత్రమే గృహిణులకు మాత్రమే స్త్రీలకు మాత్రమే పురుషులకు మాత్రమే ముసలి వాళ్ళకు మాత్రమే రాజకీయ అని చెప్పలే ప్రతి మానవుడికి ఇటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి అందుకోసమే ఈ భగవద్గీత జ్ఞానాన్ని భగవంతుడు రాజర్షులకు రాజర్షులు అంటే ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజులో ఒక ఋషి లక్షణం కూడా ఉంది అంటే తన తన ఏలుబడిలో ఉన్నటువంటి జనులందరికీ కూడా మంచి మార్గం ధర్మ మార్గం చూపించాలనే భావన కలిగిన వాడు ధర్మ మార్గంలో చదివించాలనే భావన కలిగిన వాడు దానితో పాటు ప్రజలను పరిపాలించేటువంటి బాధ్యత కర్తవ్యం ఎరిగినవాడు అటువంటి వారికి మాత్రమే భగవద్గీత చెప్పడింది తద్వారా తను పరిపాలించేటువంటి ప్రజలకు ఆ గీతా సందేశాన్ని ఆ గీతా సందేశ రీతిలో వారి జీవనాన్ని నడిపే అవకాశం రాజులకు వస్తుంది అంటే ఏంటి ఇది ఏ విధంగా అయితే మనం బతకాలంటే శ్వాసం తీసుకోవాల్సి ఉంటుందో అదేవిధంగా జీవితం సక్రమంగా నడవాలి సక్రమంగా నడవాలి మనం విజయపథంలో సాగాలి మనము సుఖశాంతులకు చేరువలోనే ఎప్పటికీ ఉండాలి అని అన్నప్పుడు మనకు గీతా జ్ఞానం అవసరం మనం ఆకలి తీరాలంటే ఆహారం ఏ విధంగా అవసరమో తన పాపరహితమై ఉండాలంటే ఏ విధంగా కృ కృష్ణప్రసాదం తింటూ ఉండడం అవసరమో అదేవిధంగా సందేహాలను సమస్యల నుంచి మనం బయటపడాలి విజయ విజయ మార్గంలోనే ప్ర మనం ప్రయాణించాలి అంటే మన గీత అవసరం అయితే ఈ పరి ఇటువంటి ఇంతటి మహోన్నత భూమిక గీత నిర్వహించవలసినటువంటి పరిస్థితుల్లో మానవులు ఏం చేస్తున్నారు మానవులు అంటే అందరినీ మనం పక్క పెడదాం భారతీయులు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు వాళ్ళకి భగవద్గీత అంటేనే తెలియదు భగవద్గీత భాగవత అవునండి అంటే కొద్దిగంట భగవద్ కృష్ణుడు చెప్పాడు కానీ భగవద్గీతలో ఏం చెప్పాడు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటే చెప్పలేరు వాళ్ళు చెప్పలేరు ఇంతకు భగవద్గీతలో ఏం చెప్పబడింది వాళ్ళు చెప్పలేరు కానీ భారతదేశం అందుకు చైతన్య మహాప్రభు అన్నారు భారతదేశంలో ఎవరైతే జన్మించారో వారు మొట్టమొదటి జన్మను సార్థకం చేసుకోవాలి తర్వాత పరోపకారం చేయాలి నిజమైన పరోపకారం ఏమిటి నిజమైన పరోపకారము అది కాకుండా మన మన ఆచార్యులు గురువులు కూడా చెప్పింది అంటే నిజమైన కృప నిజమైన కృపాలు ఎవరు అంటే ఎవరైతే ఎదుటి వారి దుఃఖాన్ని దుఃఖానికి ఉపశమనం కలిగించే మార్గాన్ని భగవత్ తత్వాన్ని భగవత్ సందేశాన్ని అందించే భగవంతుడితో కలుపుతారో వారికి వారిని ధర్మ మార్గంలో నడిపిస్తారో వాళ్ళే నిజమైన కృపాళువులు ఎవరైతే భగవద్గీత సందేశాన్ని అందిస్తారో వాళ్ళే నిజమైన కృపాలులు మనిషి కృపాళువులై ధర్మం చేయాలంటే వాడికి అన్నం పెడతాం అది కూడా మంచిది కానీ అన్నం పెట్టి అన్నం తిన్న అన్నం నాలుగు గంటలు అరిగిపోతుంది మళ్ళీ ఐదు గంటకల్లా మళ్ళీ వాడికి ఆకలిస్తుంది కానీ ఎప్పుడైతే వాడికి ఈ మానవ జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి అని తెలియజేసే గీతా జ్ఞానం వారికి ఇవ్వడం జరుగుతుందో అప్పుడు నిజంగా వారి పట్ల మనం కృప చూపించిన వాళ్ళం అవుతాం అప్పుడు నిజంగా పరోపకారం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇది మనం చేయగలగంటే మొట్టమొదటి మనకు అర్థం కావాలి ప్రతి ప్రతి మానవుడికి ప్రతి మానవుడి దాకా వచ్చే లోపల ఎవరైతే హిందువులు ఉన్నారో ఎవరి ముఖ్యంగా ఎవరైతే కృష్ణ భక్తి భవన్లో ఉన్నారో వారికి భగవద్గీత గురించి అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన వాళ్ళకి రావాలి సంపూర్ణ అవగాహన తర్వాత ఆ సం భగవద్గీత జీవితంలో అమలు పరిచేటువంటి అలవాటు ఆ జీవితంలో ఆ అలవాటు పద్దాన్ని సంస్కృతి అంటారు విద్య సంస్కృతి భక్తి అని ప్రూపాల వారు మనకు స్పష్టంగా బలెక్కారు మూడు 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 దశలలో భగవద్గీతను మనము నేర్చుకోవాలి ఒకటేమో విద్య రెండవదేమో సంస్కృతి మూడవదేమో భక్తి విద్య అంటే విద్య అంటే మనం చాలాసార్లు అనుకు మనం తెలుసుకున్నాం విద్య అంటే భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో ఏ శ్లోకాలు ఉన్నాయి ఏ శ్లోకాన్ని ఎవరు పలికారు నోటి కొన్ని శ్లోకాలు రావడము ఇవన్నీ కూడా అంటే మనం చదవడము ఇవన్నీ కూడా విద్య కర్మ షట్కం అంటే ఏంటి భక్తి షట్కం అంటే ఏంటి జ్ఞాన షట్కం అంటే ఇవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి తెలుసుకోవడం కోసం చేసే చేసే కార్యక్రమాన్ని విద్య ఎప్పుడైతే దానిలో చెప్పినటువంటి విషయాన్ని మనము అమలు పరసమలు పెట్టామో అది సంస్కృతి తర్వాత భగవద్గీత ద్వారా నేర్చుకున్నది ఏమిటంటే కృష్ణ భక్తి ఈ మూడు వచ్చినప్పుడే మనప్పుడు భక్తిలోకి నిజంగా వచ్చినట్టు అర్థం ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నాము ఇది ముగింపు భగవద్గీతకు ముగింపే ఈ పద్దెనిమిదవ అధ్యాయం దీనిలో భగవంతుడు అప్రమత్త కర్మ గురించి చెప్తున్నాడు దీనిలో ముఖ్యంగా ఈ ఏ విధంగా ఏంటి ఏ కర్మలు చేయాలి ఏ కర్మలు చేయవద్దు అనే విషయాలని స్పష్టంగా పలికినటువంటిది అంటే ఏ విధంగా మనం సావధానంగా కర్మలు చేయాలి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలి తెలుసుకోకపోతే అది చాలా విపరీతాలకు దారి తీస్తుంది భగవద్గీత అనేది అరవై అరవైలో పట్టేటువంటి గ్రంథం కాదు అది పది ఇరవైలో పట్టేటువంటి గ్రంథం అరవై అనుకుంటే అందరూ మా జీవితం అయిపోయింది అనుకుంటారు కాబట్టి ఇప్పుడు చేసేది ఏం పని లేదు అంటే పని ఉందంటే ఇప్పుడు ఏం పని ఉందండి రిటైర్ అయిపోయాం ఇంకేం పని లేవు అంటారు అంటే ఆ స్థితికి పనులు లేవు అనే స్థితికి వచ్చాడు అంటే ఇక వాడికి ఇక్కడ ఈ జగత్తులో కూడా ఏం ఎటువంటి సమయం లేదు అని కూడా అనుకోవచ్చు కానీ భగవద్గీత పట్టే వయస్సు అరవై కాదు భగవంతు భగవద్గీతను పట్టే వయస్సు పది ఇరవై ఎందుకంటే ఎన్నో కార్యాలు సాధించాలి ప్రతి క్షణం మన మనిషి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటాడు ఆ పరిస్థితిని ఎదుర్కొని వాటిలో సంపూర్ణ విజయాన్ని సాధించాలంటే ఒకటే మార్గం ఇక్కడ భగవంతుడు ఇప్పుడు ఈ వారం మనకు చక్కటి విషయం చెప్పబోతున్నాడు బుద్ధి అంటే ప్రతి ఒక్కరు కూడా బుద్ధిమంతులు అనుకుంటారు ఎందుకంటే ఎవరైతే తెలివిని ఉపయోగిస్తున్నారో భేదస్తుని ఉపయోగిస్తున్నారో వాళ్ళు బుద్ధిమంతులు అయితే ఈ బుద్ధి కూడా బుద్ధి ద్వారానే ఎవరైనా కూడా పనులు చేస్తుంటారు అయితే ఈ బుద్ధి కూడా మూడు రకాలుగా ఉంటుంది అని భగవంతుడు ఇక్కడ కృష్ణ ఇక్కడ చెప్పబోతున్నాడు ఇది ముప్పై ఒకటి శ్లో థర్టీ ఎయిత్ శ్లోక ప్రవృత్తించ నివృత్తించే భయా భయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సాపార్థ సాత్వికి సత్వగుణ సత్వగుణయుతమైనటువంటి బుద్ధిని గురించి భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నారు ప్రవృత్తించ నివృత్తించ కార్య కార్యే భయా భయే బంధం మోక్షం చయావేత్త బుద్ధి సా సాత్వికి కాబట్టి మనం కూడా బుద్ధిని ఉపయోగిస్తుంటాం అయితే మన బుద్ధి సాత్వికమైన బుద్ధ లేదా మనది రాజసికమైన బుద్ధ మనది తామసికమైన బుద్ధ ఇప్పుడు భగవంతుడు చెప్పబోయే మూడు శ్లోకాల ద్వారా మనకు తెలిసిపోతుంది మనకు మనం మనం మన కర్ ఏంటి మనం ఎటువంటి కర్తారము భగవంతుడు చెప్పాడు ఇప్పుడు ఈ క్షణాన ఎటువంటి ఎటువంటి బుద్ధిని మనం కలిగి ఉన్నాము అని చెప్పబోతున్నాడు ప్రవర్తించ నివృత్తించ ఓ పార్త ఏ బుద్ధి ద్వారా మనిషి ఏది చేయాలో ఏది చేయకూడదో దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నట్టుది అంటే ఏంటి బుద్ధి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అండి విచక్షణ విచ విచక్షణ జ్ఞానాన్ని కలిగించేదే భక్తి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది ధర్మము ఏది అధర్మము ఏది బంధము ఏది మోక్షము దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అని అమ్మో ఇది మనం చేయకూడదు మనం అయితే పిల్లలు కూడా అవును నేను తప్పు చెప్పకూడదు నేను అసత్యం పలగకూడదు అంటే అసత్యం చెప్పడానికి వాళ్ళు భయపడాలి సత్యం చెప్పడానికి వాళ్ళు ధైర్యంగా ముందు రావ దాన్ని భయపడకూడదు ఆ విధంగా వాళ్ళు తెలుసుకోగలిగితే వారి బుద్ధి సత్వగుణంలో ఉన్నట్టు తర్వాత ఏ కార్యం చేయాలో ఏ కార్యం చేయకూడదు అని పెద్ద పెద్దల ఎదుట పొగరుగా మాట్లాడకూడదు అది చేయకూడదు పెద్దలు ఏట వినమ్రంగా మాట్లాడాలి ఈ విధంగా తెలుస్తూ ఆయన పిల్లలకు పిల్లలకు కనుక తెలిస్తే అవును అమ్మ నాన్న చెప్పారు ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వారితో వినమ్రంగా పలకాలి వారికి అవునండి మీకు మంచినీళ్ళు కావాలా మీకు లేకపోతే నిమ్మకాయలు కావాలా ఈ విధంగా ప్రశాంతంగా వారికి వినమ్రంగా పలుకుతున్నారు అంటే చేయవలసిన పద్ధతి అది చేయబో పద్ధతి రా కూర్చోండి ఏం కావాలి లేదు లేండి మా ఇంటి ఎవరు లేరు అంటే ఆ విధంగా చేయకూడదు చేయకూడనిది చేయవలసింది భయపడాల్సింది భయపడకూడదు తర్వాత ఏది బంధకరము ఏది మోక్షకరము అని ఏ బుద్ధిదారు అయితే మనిషి తెలుసుకుంటాడో అది సత్వగుణమైన బుద్ధి అంటే ఏదైతే మన కృష్ణ భక్తి భావన కృష్ణ చైతన్యం ఉందో ఆ కృష్ణ చైతన్యంలో మనకు స్పష్టంగా చెప్పడి ఆయన ఏ కార్యం చేయడం ద్వారా నీవు ఉన్నతిని పొంది ఉన్నతిని పొంది ఉత్తమ జన్మలను పొందుతూ భగవద్ ప్రాప్తిని పొందుతావో ఏ కార్యాలు చేయడం కానీ నువ్వు పతనం మానవ జన్మ నువ్వు పతనం చెంది పశు పశు యోనిలోకి వెళ్ళిపోయి తర్వాత నరకాలలో పడిపోతావో ఇక మళ్ళీ వెనక్కే తిరిగి రావో అది మనకు కృష్ణ చైతన్యం చెప్తుంది భగవద్గీత మనకు చెప్తోంది ఎప్పుడైతే మనం దాన్ని స్వీకరిస్తున్నామో అప్పుడు మన బుద్ధి సాత్విక బుద్ధి అన్నట్టు దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు పాండవులకు తెలుసు పాండవులు చక్కగా తెలుసు అంటే ఏంటి ఏది చేయాలో ఏది చేయకూడదు వారు చక్కగా తెలుస్తుంది దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు అంటే వాళ్ళు ధర్మానికి కట్టుబడి ఉన్నారు ధర్మానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు కానీ కౌరవులు మాత్రము దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు అవును ఇప్పుడు భీష్మపితామా చెప్తున్నాడు గురువుగారు చెప్తున్నాడు చేయన ఇది చేయకండి ఇది తప్పు ద్రౌపదిని ఆ విధంగా ఆ విధంగా చేయకండి చెప్తున్నాడు వాళ్ళు దేనికి భయపడాలో దేనికి భయపడకూడదు వాళ్ళు ని నిర్ణయించుకోలేకపోయారు ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వారి సాత్విక బుద్ధి నిర్ణయించలేకపోతున్నారో అది భగవంతు చెప్పబోతున్నారు నెక్స్ట్ ఏమిటి కాబట్టి ఏది చెయ్య ఇది చేయడానికి భయపడుతున్నాము ఇది చేయడానికి భయపడు దేనికి దానికి దాని ప్రమాణం ఏమిటి ప్రమాణం శాస్త్రం శాస్త్ర ప్రకారము ఇది దీనికి ఇది చేయడం ద్వారా ఇది చేయకూడదు ఇది చేయాలి ఇది చేయడానికి భయపడాలి ఇది చేయడానికి భయపడు ఇది చేయడానికి భయపడకూడదు ఏది బంధము ఏది మోక్షము ఇది మన శాస్త్రం ద్వారా నేర్చుకోవాలి అయితే శాస్త్రం ద్వారా మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో కర్మ కర్మలను వాటి ద్వారా చేస్తుంటామో అప్పుడు మన బుద్ధి అప్పుడు మన బుద్ధి సాత్వికమైన బుద్ధిగా చెప్పబడుతుంది విద్యార్థులకు అవునేంటి కనీసం ఐదు ఆరు గంటలు చదువుకోవాలి గంట మాత్రమే ఆడుకోవాలి వాళ్ళు ఆరు గంటలు ఆడుకోవడము ఒక గంట మాత్రమే చదవడము అని సరి కాదు అదేవిధంగా గృహిణులు ఉంటారు వారు కూడా ఒకే ఇంట్లో ఉన్నటువంటి టీవీ కార్యక్రమాలు ఒక గంట సేపు వినోదం కోసం అది కూడా భక్తిమయమైందో లేదా విజ్ఞానయుతమైందో అవి చూడము కానీ ఆ విధంగా కాకుండా ఆరు గంటలు ఏడెనిమిది గంటలు చూస్తున్నారు అనుకోండి అంటే అంటే వాళ్ళ బుద్ధి పనిచేస్తుంది అవును ఇప్పుడు నేను టీవీ చూడాలి అని బుద్ధి పనిచేస్తుంది కానీ వాడికి కూడా ఆడుకోవాలి అని పనిచేస్తోంది కానీ ఒక గంట మాత్రమే ఆడుకోవాలి కానీ ఆరు గంట చదువుకోవాలి కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు ఈ విద్యార్ధులు కాబట్టి నేను ఇది చేయాలి ఇది నేను చేయకూడదు ఇది నేను నేను గృహిణిని కాబట్టి ఇది నేను చేయాలి ఇది నేను చేయకూడదు ఇది నేను ఇప్పుడు ఇంటి యజమాని కాబట్టి నేను చేయాలి ఇది చేయకూడదు ఇది నేను భయపడాలి భయపడకూడదు అంటే అదేవిధంగా ఇంటి ఇంటి యజమాని ఇంట్లో సిగరెట్లు తాగుతున్నాడు అనుకోండి అప్పుడు పిల్లలకి అండి నేను ఇంట్లో సిగరెట్ తాగాల వద్దా అంటే వ్యక్తి అనేవాళ్ళు సిగరెటే తాగకూడదు కానీ అటువంటి వాడు భయపడుతుంటే ఏది భయ దేనికి భయపడాలో దేని భయపడకూడదు తెలుసుకోగలిగితే అది సాత్వికమైన బుద్ధి తర్వాత ఏది బంధము ఏది మోక్షము సాధువులతో చేసే సాంగత్యము అంటే మోక్షదాయకము తర్వాత లేకపోతే తాగుబోతులతో లేతే ఎవరైతే భోగల ఉంటారో వారితో చేసేది కారణకం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ఏ బుద్ధి ద్వారానైతే మనిషి ఏది చేయాలో ఏది చేయకూడదో దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో ఏది బంధమో ఏది మోక్షమో తెలుసుకుంటాడో అది సత్వగుణంలో ఉన్నట్టుది కాబట్టి మనం మనకు మనం నిర్ణయించుకోవచ్చు మూడు చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ చేయాలి చేయొద్దు భయపడాలి భయపడద్దు ఏది బంధం ఏది మోక్షం మనం చక్కగా నిర్ణయించగలిగితే శాస్త్ర ప్రకారము నిర్ణయించగలిగితే మన సత్వగుణంలో ఉన్నట్టు అది కేవలం కృష్ణ భక్తి భావంలోనే అది గీత ద్వారానే మనకు దివ్యమైనటువంటి గుణం వస్తుంది తప్ప అటువ అటువంటి సత్వగుణం అటువంటి సత్వగుణం వస్తుంది తప్ప వేరే దాని ద్వారా రాదు అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు బ్రాహ్మణులకు ఏంటి వాళ్ళు సత్వగుణంలో ఉంటారు సత్వగుణంలో ఉంటారు కాబట్టి వాళ్ళు శాంతిగా ఉంటారు వాళ్ళు తెలుసు ఎటువంటి కార్యక ఎటువంటి పని పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు ఏ దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అట్లా ప్రతి ఒక్కరికి కూడా తెలిసి తెలిసి ఉండాలి అవునండి మరి మేము మాకు తెలియదండి తెలియదండి అంటే శాస్త్రం అందుకోసం సాధువులతో సాంగత్యం చేయాలి సాధులు సాంగత్యం చేస్తే దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్తారు అమ్మ నువ్వు ఈ విధంగా చేయి ఈ విధంగా చేయకు నాయన ఈ విధంగా చేయి ఈ విధంగా చేయకు ఈ ఆ విధంగా చెప్తుంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి ఈ సత్వగుణ బుద్ధిని గురించి తెలుసుకున్నాము ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తర్వాత శ్లోకంలో రజోగుణ బుద్ధి గురించి చెప్పబోతున్నాడు థర్టీ వన్ ధర్మం అధర్మం చ కార్యం అయధావ ప్రజానాతి బుద్ధిస్తా పార్థరాజసీ ఇక్కడ చూడండి శ్లోకంలో చ ప్రజ ప్రతి చోటు కూడా యయ అని వస్తుంటుంది కృష్ణ యయా అంటే దేని ద్వారానైతే యయా అంటే దే దేని ద్వారానైతే యయా ధర్మం అధర్మం చ కార్యం చ్యమే చ అయధావ ప్రజానాతి బుద్ధి సా పార్థరాజసీ అది ఇక్కడ ఏమన్నాడు ఓ పార్థ ధర్మానికి అధర్మానికి భేదమును చేయవలసిన కార్యానికి చేయకూడని కార్యానికి భేదమును గుర్తించలేని బుద్ధి ఏదైతే ఉందో అది రజోగుణంలో ఉన్నట్టుగా తెలుసుకోవాలి అంటే ఏంటి ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు చేయ చేయాల్సిన కర్మానికి తేడా తెలీదు అటువంటి బుద్ధి కనుక ఎవరికైతే ఉంటుందో అది రజోగుణమైన బుద్ధి అంటే కౌరవులు అంటే ఒక తమ జ్ఞాతులు తమ తోటి వారు తమ బా తమ సోదరులు అనేటటువంటి పాండవుల పాండవుల వాదేంటి పత్నిని సభలోకి తీసుకొచ్చి లాగి వివస్త్రం చేసే ప్రయత్నం అది అంటే ఏంటి అది రజోగుణమైన బుద్ధి అంటే ఏంటి బుద్ధి వచ్చి ఇప్పుడు వెళ్ళి దా ఆమెను అవమానించాలి లాక్కొస్తా అంటే తెలివి పనిచేస్తోంది ఈ విధంగా వాళ్ళని అవమానించాలి అని వాడికి అనిపిస్తోంది అంటే ఏంటి బుద్ధి బుద్ధి ఉపయోగిస్తున్నాడు కానీ రజోగుణమైన బుద్ధి అంటే అది చేయవలసిన పనేనా చేయకూడదు చేయకూడని పని అది ఇది అధర్మమా ఇది ధర్మమా వాళ్ళు చెప్తున్నారు ఒకవైపు భీష్ముడు ద్రోణుడు మా అందరు మహానుభావులు వాళ్ళు చెప్తూనే ఉన్నారు తర్వాత ధృతరాష్ట్ర కూడా అన్నాడు కానీ వాళ్ళు అది పట్టించుకోవాలి దాన్ని రజోగుణమైనటువంటి బుద్ధి దానికి పరిణామం ఉంటుంది కొంతమంది రక తమ తమ తమకు అధికారానికి అడ్డు అడ్డు లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు నన్ను ఎవడు అడుగుతాడు నాకు ఎదురే లేదు నాకు చెప్పేవాడు ఎవడున్నాడు ఉండకపోవచ్చు ఈ క్షణంలో నువ్వు ఉండకపోవచ్చు నువ్వు రజోగుడంలో ఉండి ధర్మానికి అధర్మానికి తెలియకుండా తేడా లేకుండా తర్వాత చేయవలసిన దానికి చేయకుండా దానికి తేడా లేకుండా పట్టించుకోకుండా నువ్వు చేస్తుండొచ్చు ఆ కార్యం చేయడానికి నువ్వు అని నీ యొక్క తెలివిని ఉపయోగిస్తుండొచ్చు కానీ ధర్మ విచక్షణ లేకుండా తర్వాత చేయాలి చేయకూడదు విచక్షణ లేకుండా చేస్తున్నావు కానీ దాని పర్యవసానం మాత్రం ఉంటుంది ఎందుకంటే ఈ జగత్తు ప్రతి కార్యానికి ప్రతి కార్యానికి దానికి ఒక ఫలం ఉంటుంది యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది ఇది ప్రకృతి నువ్వు ధర్మం ధర్మో రక్షతి రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నువ్వు ధర్మాన్ని కాపాడు నువ్వు నువ్వు ఆ ధర్మాన్ని నశింపజేస్తే నువ్వు నశించిపోతావు గ్యారెంటీ ఇవాళ కాకపోతే రేపు ఇవాళ కాకపోతే రేపు అనేది అది సత్యము దీనిలో ఎటువంటి సందేహం లేదు సందేహం లేదు కాబట్టి రజో గుణులు తమో గుణులు సావధానులై ఉండాలి లేకపోతే సిద్ధపడి ఉండాలి వినాశనానికి సిద్ధపడి ఉండాలి రజోగుళ్ళు ఎవరంటే ధర్మాన్ని అధర్మాన్ని పఠించుకోకుండా ఏది కావంటే అది చేస్తున్నాడు చేయకూడని చేయింది అంటే ఏంటి ఇప్పుడు ఏంటి పిల్లవాడు ఇప్పుడు చేయకూడదేంటి ఈ సమయంలో ఆటలు ఆడే సమయం కాదు ఈ సమయంలో చదువుకోవాలి కానీ తెలియకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు లేచి దానిలో వాట్సాప్లో దాన్ని చూస్తున్నాడు ఆ సమయంలో నిద్రపోవాల్సిన ఎందుకంటే కనీసం పదకొండు నుంచి ఐదింటి దాకా పడుకుని పొద్దున్నే లేచిస్తే పొద్దున్న లేవని మైండ్ ఫ్రెష్గా ఉంటే చదువుకోవచ్చు కానీ విధంగా చేయకుండా అర్ధరాత్రి పన్నెండు కూడా మెసేజ్లు పంపిస్తున్నాడు పిల్లవాడు తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చేస్తున్నారు అంటే ఏంటి చేయవలసిన దానికి చేయకూడని కార్యక్రమానికి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అప్పుడు వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి బుద్ధి ఏందో అది రజోగుణమైన బుద్ధి దాని ద్వారా అట్లా ఆ విధంగా పన్నెండు గంటలకు చీకట్లు చేయడం ద్వారా వాళ్ళు కళ్ళు పాడవుతాయి నిద్రాభంగం అవుతుంది ఆరోగ్యం చెడిపోతుంది పిల్ల వాళ్ళకు వాళ్ళ పరీక్షలు కరెక్ట్గా రాయలేరు కాబట్టి రజోగుణంలో తమోగుణంలో ఉన్న వారికి వారికి వినాశం కొద్ది కొద్ది కొద్దిగా తప్పదు ఈ విధంగా రజోగుణం గురించి చెప్తున్నాడు కృష్ణుడు కాబట్టి మొట్టమొదటి మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది ధర్మం అది ధర్మం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం వ్యవహరించాలి వ్యవహరిస్తే సత్వగుణం పఠించుకోకపోతే రజోగుణం ఇక తమో గుణం చూద్దాం మరీ ఘోరమైంది చెప్తున్న కృష్ణ థర్టీ టూ థర్టీ టూ శ్లోకం అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్ధాన్ విపరీత బుద్ధి సా పార్థతామసి ఇది మరీ ఘోరం ఈ తమోగుణమైనటువంటి బుద్ధి మరీ ఘోరం అన్నమాట అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత తమసావృత అంటే మోహన్తోటి ఆవరించబడిపోయి ఉంటుంది మోహంతో ఇట్లా మొత్తం ఏ విధంగా అయితే పొగ మంచు మొత్తం ఆవరించు మనకి ఏం కనిపిస్తుంది ఆ విధంగా వాడి బుద్ధి మొత్తం తమస్సుతోటి చీకటితో ఆవరించిపోయే వాడికి ఏం కనిపిస్తుంది ఇక వాడికి ఏమాత్రం ఏం కనిపించదు సర్వార్ధాన్ విపరీత బుద్ధి స అంటే ఓ పార్థ మోహము అజ్ఞానము ప్రభావంతో అధర్మాన్ని ధర్మంగాను ధర్మాన్ని అధర్మంగాను భావించేది తర్వాత సర్వదా తప్పు మార్గంలో ప్రయత్నించేది అయిన బుద్ధి తమ్మగుడంలో ఇది మరీ ఘోరం ధర్మానికి అధర్మానికి తేడా తెలియకపోవడం ఒకది ధర్మాన్ని అధర్మం అనుకోవడం అధర్మాన్ని ధర్మం అనేది మరీ ఘోరం అది తమ తామసిక బుద్ధి చాలా ఘోరం అంటే వా అంటే అంత ముందర వాడికి ఇది ధర్మము ఇది అధర్మము అని వాడి తెలుసు అయినా కూడా అధర్మాన్ని పట్టుకున్నాడు అది రాజోగుణం వీడేం చేస్తున్నాడు ధర్మాన్నే అధర్మం అనుకుంటున్నాడు అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నాడు అదే తామసిక బుద్ధి మరీ ఘోరం మరీ 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 ఘోరం ఇక వాడికి వచ్చేది పశుయోని పశుయోని వాడికి నరకమే వాడి గతి అది అంటే కలియుగంలో సాధారణంగా అందరూ అందరూ గమనించే అందరూ ప్రదర్శించేటువంటి బుద్ధి ఈ తామసిక బుద్ధి ఒకటి మహానుభావుల్ని వాళ్ళు అల్పజ్ఞులుగా చూస్తారు అవి ఏంటి వీటికి ఏమాత్రం తెలీదు మహానుభావుల్ని ఏమో అల్పులుగా చూస్తారు అల్పుల్ని ఏమో మహానుభావులుగా చూస్తారు ఎందుకంటే కానీ ఆ అల్పుడు చాలా టీవీగా ఉన్నాడు చాలా టీవీగా ఉన్నాడు ఏదో వాక్చాతుర్యాన్ని చూపిస్తున్నాడు వాడు మహానుభావుడు అనుకుంటున్నాడు వాడు దానికి టోకరాయించి వెళ్ళిపోతాడు అది కలియుగ ప్రభావం సర్వార్థాన్ విపరీతాంశ సర్వార్థ అంటే ప్రతి విషయాన్ని విపరీతంగా చేస్తాడు విపరీతంగా నాయన ఎడం వైపు నడవకండి లేదా ఎడంవైపు నడవండి కుడివైపు నడవద్దు అంటే వాడు వైపే నడుస్తాడు కాదు ఎడంవైపు నడవండి అంటే వాడు కుడివైపు నడుస్తుంటాడు ఏ విధంగా అదేదిందో ఆ బుద్ధి తామసిక బుద్ధి విపరీతంగా ఏదైతే చెప్పాడో దాన్ని విపరీతంగా ఏది చేస్తున్నారో దాన్ని తామసిక బుద్ధి గుర్తుంచుకోండి చెప్పిన విషయానికి విపరీతంగా ఎవరైనా చేస్తున్నారు అంటే అది తామసిక బుద్ధి తర్వాత మంచిదాన్ని చెడుగా అనుకోవడం చెడ్డదాన్ని మంచిగా అనుకోవడం ఏదైతుందో అది తామసిక బుద్ధి అమ్మ మంచి మాట చెప్పింది పిల్లవాడికి చీ అమ్మ ఎప్పుడు ఇట్లా చేస్తుంది అని మా అమ్మ మీద కోపం రావడం ఉందో అది తామసిక బుద్ధి మంచిని చెడు అనుకోవడం చెడును మంచి అనుకోవడం ధర్మాన్ని అధర్మం అనుకోవడం అధర్మాన్ని ధర్మం అనుకోవడం ఇంకో ప్రభువారి భాష రాస్తూ అజ్ఞానంలో ఉన్న జన్లు మహాత్ముడైన వ్యక్తిని సామాన్యునిగా భావిస్తారు సామాన్యుని మహాత్మునిగా స్వీకరిస్తారు వారు సత్యాన్ని అసత్యంగా భావిస్తారు అసత్యాన్ని సత్యంగా భావిస్తారు అన్ని కర్మల్లో వాళ్ళు తప్పు మార్గాన్ని చేపడతారు అందుకే వారి బుద్ధి తమోగుణంలో ఉన్నట్టిది స్పష్టం ఎప్పుడైతే మనం చక్కగా చెప్పబడిన విషయాన్ని కూడా మనం విపరీతంగా వక్రీకరిస్తాం విపరీత భావనలో తీసుకుంటున్నాము అంటే బుద్ధి పూర్తిగా భ్రష్టమైంది బుద్ధి పూర్తిగా భ్రష్టమైంది అర్థం చేసుకోవాలి పిల్లవాడికి కానీ పిల్లకి కానీ చెప్పిన దాన్ని విపరీతం చేస్తే ఓహో ప్రస్తుతము దీని వీడి బుద్ధి తామసిక బుద్ధి స్థితిలో ఉంది కాబట్టి దీనికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని తెలుసుకోవాలి తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఎప్పుడైనా మన బుద్ధి కూడా చెప్పిన దానికి విరుద్ధంగా చేయాలి అనే సంకల్పం కలుగుతుంది ఆ వీటిలో అయిపోయితే కాబట్టి నేను విరుద్ధంగా చేస్తాను అని ఎప్పుడైనా సంకల్పం కలుగుతోంది అంటే ఆ తామసిక బుద్ధిలోకి ప్రవేశించావు అని అర్థం తామసిక బుద్ధిలోకి దీనికి కారణం ఏంటి అంటే మోహము అజ్ఞానము మోహము అజ్ఞానమే దేనికి ప్రభావం అందుకోసమే కృష్ణస్తు భగవాన్ స్వయం దేవదేవుడు శ్రీకృష్ణుడు అనే విషయం ఉంటే సత్యము ఆ సత్యాన్ని పఠించుకోరు కొంతమంది కొంతమంది అవతారాలు ఇతడే భగవంతుడు అంటే ఆయన భగవంతుని స్వీకరించేస్తాడు అంటే అసత్యాన్ని అసత్యంగా తీసుకుంటున్నారు అసత్యాన్ని సత్యంగా స్వీకరిస్తున్నారు ఏ బుద్ధి ద్వారా అయితే అందుకోసం ఇక్కడ తమసావృత సర్వార్థాన్ విపరీతంశ స్థా బుద్ధిశ పార్థ తామసి ఏ బుద్ధిద్వారా ఆ ఈయనేనండి భగవంతుడు అని ఒక సామాన్యుని ఆ సామాన్యుడు కొన్ని మహిమలు తాయెత్తులు ఏదో చూపించాడు చూపించగానే భగవంతుడిగా నమ్మేశాడు తన జీవితాన్ని త్యాగం చేసేసాడు ఆయనకి అలా వేలాది మంది పోతున్నారు కానీ అంటే వేలాది మంది చెప్పినంత మాత్రం ఒక సామాన్య వ్యక్తి భగవంతుడు అవుతాడా కాడు కానీ వాళ్ళందరూ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు చూపించేటువంటి బుద్ధి ఉందో అది తామసిక బుద్ధి కానీ అసితో దేవలో వ్యాస స్వయం చయ్య భర్వీషమే ఆచార్యులందరూ కూడా తర్వాత స్వయంగా భగవంతు చెప్తున్నాడు నేనే దేవదేవుడు అని కృష్ణ చెప్తున్నాడు కానీ దాన్ని నమ్మట్లేదు కానీ దాన్ని నమ్మట్లేదు అంటే తామసిక బుద్ధి ఎవరికైతే తామసిక బుద్ధి ఉంటుందో వారికి భగవద్గీత జ్ఞానం వంట పట్టదు వారికి అర్థం కాదు ఇది తామసిక బుద్ధి ఈ ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని తీసుకోబోతున్నాడు నిశ్చయం నిశ్చయం అనే దాని గురించి దానిలో ఉండే మూడు రకాలు ఏమిటి నిశ్చయం అంటే ఏంటి యాక్చువల్గా మనం మొట్టమొదటి తెలుసుకోవాలి ఇది ముప్పై మూడో శ్లో ఇది థర్టీ త్రీ శ్లోకం థర్టీ థర్డ్ శ్లోకం కానీ ఆ శ్లోకంలోకి వెళ్ళే లోపల మన మొట్టమొదటి నిశ్చయం గురించి ఈ నిశ్చయం అనేది మన ప్రతి జీవితంలో కూడా చాలా ముఖ్యమైన విషయం దీని రూపగోస్వామి వారు ఐదు వందల సంవత్సరాల కిందట దీని గురించినటువంటి చక్కటి వివరణ వ్యాఖ్యానం ఇచ్చారు మనకు మన జీవితంలో ఏదైనా సాధించాలి అంటే భక్తిలో విజయం సాధించాలన్నా ఏ విజయంలో సాధించాలన్నా కూడా ఆరు విషయాలు అవసరం దానిలో మొట్టమొదటిది ఉత్సాహము తర్వాత నిశ్చయము ఉత్సాహ నిశ్చయా ధైర్యా తత్వకర్మ ప్రవర్తన సంగత్యాగో సతోవృత్తి షడ్భిర్ భక్తి ప్రసిద్ధిది అని ఆరు విషయాలు భక్తిలో పురోభివృద్ధికి ఆరు విషయాలు అని రూపగోస్వామి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఆరు విషయాలు కేవలం భక్తి భక్తికే కాదు ఏ రంగంలో అయినా కూడా అది మనకు అమలు దానికి అన్వయిస్తాయి అయితే ఇక్కడ దీనిలో భగవంతుడు ఏం చేస్తున్నాడు ఈ రెండవ విషయం నిశ్చయము నిశ్చయము అంటే ఏంటి ఇది తప్పకు నేను చేపట్టినటువంటి కార్యం తప్పకుండా జరుగుతుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి ధృతి ఏదైతే భావన ఉందో ఒక తీవ్రమైన ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటా అంటే సంకల్పము అనలేము తీవ్రమైనటువంటి నమ్మకము నమ్మకం అని కూడా కాదు నమ్మకం అనే తర్వాత వస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది అనేటువంటి నీకు ఒక భావన నీకుంది ఆ భావన నిశ్చయం అంటారు మంచే జరుగుతుంది నాకు నిజంగా మంచే జరుగుతుంది నేను దీన్ని సాధిస్తాను అనే ఒక భావన ఉందో అది నిశ్చయం నేను ఇప్పుడు ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టి నాకు విజయమే లభిస్తుంది ధర్మాన్ని రక్షిస్తున్నాను కాబట్టి నాకు ధర్మమే నన్ను రక్షిస్తుంది అనే భావన ఉందో దాని నిశ్చయం అంటారు ఈ నిశ్చయం కూడా మూడు రకాలుగా ఉంటుంది చెప్తున్నాడు నేను శ్రీకృష్ణుని శరణాగతునయ్యా అందుకో కృష్ణ అర్జున్ ఏమన్నాడు సర్వమేద ఋతం అన్యం ఎన్మ వధశన్మ కేశవ కృష్ణ నువ్వు పలికిందంతా సత్యమే అని అనుకుంటున్నా నమ్ముతున్నా అని చెప్పాడు కాబట్టి భగవద్గీతను పట్టుకోవడం ద్వారా సంపూర్ణ నేను భగవద్ని పట్టుకుంటాను భగవద్గీతను దాన్ని దాన్ని అమల్లో పెడతాను నాకు మంచి జరుగుతుంది నేను విజయాన్ని సాధిస్తాను అనేది ఉందో దాన్ని నిశ్చయం తర్వాత ఉత్సాహ నిశ్చయ ధైర్యం ధైర్యం అంటే అంటే ఏంటి ఈ నిశ్చయము నమ్మకము దాదాపుగా ఒకే రక ఒకే రెండు పర్యాయ పదాలుగా కూడా మనం అనుకోవచ్చు ధైర్యం అంటే నువ్వు అనుకున్నంత మా ఇప్పుడు నువ్వు అనుకుంటావు అనుకోగానే అయిపోదు కదా దానికి ఒక సమయం పడుతుంది సపోజ్ ఒక గర్భిణీ స్త్రీ ఉంది అవును నాకు చక్కటి పండంటి పిల్లవాడే పుడతాడు పండంటి పిల్లవాడే పుడతాడు నిశ్చ అదే నిశ్చయం అయితే పండంటి పిల్లవాడే పుడతాడు అనగానే పిల్లవాడు పుట్టాడు కదా దానికి తొమ్మిది నెలలు ఆవిడ వేచి ఉండాల్సి వస్తుంది అంతవరకు కూడా అదే నిశ్చయాన్ని అదే నమ్మకాన్ని ఆవి కలిగి ఆ కాలం కోసం ఎదురు చూడాలి దాన్ని ఆవిడ ధైర్యంగా ధైర్యంతో ఉండాలి అది దాని అంటారు ఉత్సాహ నిశ్చయ ధైర్యా ధైర్యం అంటే ఆ సమయం కొరకు ఓపికబట్టి ఎదురు చూడడం అనేదేమో ధైర్యము తప్పకుండా జరిగి తీరుతుంది అనేటువంటి సంకల్పము తమ అనేటువంటి నమ్మకం ఏందో అది నిశ్చయం అయితే ఈ నిశ్చయం గురించి భగవంతుడు చెప్తున్నాడు ఏమిటి థర్టీ త్రీ థర్టీ థర్డ్ శ్లోక ధృత్యాయయా ధారయతే మన ప్రాణేంద్రియక్రియ యోగేనా వ్యభిచారణ్య దృతిస పార్థ సాత్వికి ఇక్కడ కూడా చూడండి యయా అని వచ్చింది య అంటే దేని ద్వారా అని అయితే ఏ బుద్ధి ద్వారానే అన్ని శ్లోకాలు జయ అని వస్తుంటుంది కృష్ణు మాట మాట యయా అనే పదం వాడుతున్నాడు ధృత్య అంటే ధృతి అంటే నిశ్చయం పార్థ త్రింపు లేనిది యోగ సాధన చే స్థిరంగా కొనసాగేది ఆ విధంగా మనస్సు ప్రాణము ఇంద్రియాల కలాపాలను స్వాధీనం చేసుకునేది అయిన నిశ్చయము సాత్వికమైనది ఎందుకంటే ఈ నిశ్చయంలో కొనసాగా ఆ నిశ్చయాన్ని గట్టిగా దృఢ నిశ్చయం అంట మనం దృఢ నిశ్చయం దృఢ నిశ్చయము అనే కార్యక్రమంలో మనం ఒకదాన్ని జయించాల్సి వస్తుంది దేన్ని జయించాలి అంటే ఇంద్రియాలను మనస్సును జయించాల్సి వస్తుంది మనసును జయించాలి మనస్సు ఏముంటుంది అవును అవును మరి నువ్వు అనుకుంటున్నావు కానీ అట్లా కాకపోతే ఏం చేస్తావు అంటుంది అనగానే నో నోర్మిస్ కూర్చో అది అనుకున్నట్టుగానే అవుతుంది అని పలకడానికి నీకు తీవ్రమైనటువంటి నిశ్చయం కావాలి అని మనస్సుని నిగ్రహించేటువంటి శక్తి కావాలి ఇంద్రియాలను నిగ్రహించేటువంటి శక్తి కావాలి అది అటువంటి చేయడం కోసం యోగాన్ని ఎవరైతే భక్తి యోగాన్ని ఎవరు ఎవరైతే అవలంబిస్తున్నారో భక్తి యోగాన్ని అవలంబిస్తున్నారు అవ్యవిచారణ్య అంటే వేరే దానికి వేరే దానికి మనస్సు పోకుండా పిల్లవాడిపు చదువుకోవాలి ఐదు గంటలు చదువుకోవాలి ఆ ఐదు గంటల పాటు ఐదు గంటల పాటు మొబైల్స్ని కానీ వాట్సాప్ని కానీ లేకపోతే ఫేస్బుక్ను కానీ లేకపోతే వేరే అటువంటి సామాజిక మాధ్యాలు వాటి వైపు చూడకుండా ఉంటున్నాడంటే మనస్సును జయించాడు అనే అర్థం మనస్సును జయించాడనే అర్థం ఏంటి ఆ పిల్లవాడు యోగంలోనే ఉన్నాడు అని అర్థం ఎవరైతే ఆ విధంగా మనస్సును ఇంద్రియాలను జయించి మంచి అవ్యభిచారణ్య అంటే త్రంపు లేకుండా తాను సంకల్పించని త్రంపు లేకుండా ఏదైతే సాధన చేస్తున్నాడో నాడో ఆ నిశ్చయాన్నే ఆ నిశ్చయాన్ని సాత్వికమైన నిశ్చయము అంటే ఉదా ఉదాహరణకి భగీరథుడు ఉన్నాడు ధ్రువుడు ఉన్నాడు లేదా మన మన ప్రూపాల వారు ఉన్నారు భక్తి వేదాంత స్వామి ప్రూపాల వారు ఉన్నారు ఆ సమయంలో ఆయనకి ఎవరు సహాయపడలేదు డెబ్బై ఏళ్ళ వయసు డెబ్బై ఏళ్ళ వయసులో ఆయనకి ఎవరు సహాయపడలేదు గోడీమఠం వాళ్ళు ఉన్నారు వేరే వాళ్ళు ఉన్నారు తర్వాత దైవీ సోదరులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సహాయం పడినా కూడా వాళ్ళు సహాయం చేయలేకపోయారు సహాయం చేయడానికి ముందు రాలేదు అయినా కూడా గురువు గారు చెప్పారు కాబట్టి నిశ్చయంగా నేను ఈ పాశ్చాత్య దేశంలో ఈ భగవద్గీత భాగవ గౌరవాణి ఉందో దాన్ని ప్రచారం చేస్తాను దైవ సందేశాన్ని భగవత్ సందేశాన్ని ప్రచారం చేస్తాను గురువుగారు ఆదేశం ఇచ్చారు అది నిశ్చయం అది నిశ్చయం జరిగి తీరుతుంది అనే భావన ఉందో అది నిశ్చయం భగీరథుడు కూడా అంతకుముందు ఆయన తన తండ్రి గారు పట్టుకున్నారు కాలేదు అంతకుముందు తాతగారు వాళ్ళు కూడా ప్రయత్నించారు ఆకాశంగా తీసుకురావడం కోసం ఎవరికి వల్ల సాధ్యం కాలేదు మరి వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు నా వల్ల ఏ విధంగా అని భగీరథులు అనుకోలేదు అనుకోకుండా వాళ్లకు సాధ్యం కాకపోవచ్చు నేను తప్పకుండా చేస్తాను అని మనసు పూర్తిగా నిగ్రహించి ఇంద్రియాలు నిగ్రహించి అని తపస్సు చేశాడు అదేవిధంగా ధ్రువుడు కూడా మనస్సును ఇంద్రియాలను కూడా పూర్తిగా నిగ్రహించి యోగేన నవ్యభిచారణ్య ద్యుతిస్థాపద సాత్వికి ఆ విధంగా అవి ఇక్కడ అందుకు ప్రభుపాల వారు కూడా స్పష్టంగా అవ్యభిచారణ్య అనే పదం చాలా ప్రధానమైనది ఎందుకంటే కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వ్యక్తులు ఇతర ఏ కార్యాల చేత దారి తప్పారని సూచిస్తోంది కాబట్టి మనకు ఈ సాత్వికమైనటువంటి ధృతి ఆ నిశ్చ సాత్వికమైన ధృతి కావాలి అంటే ఏంటి పట్టిన దాన్ని పట్టుకున్నట్టే ఉండాలి కా ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సిన సాత్వికమైన ధృతి అందుకో తల్లిదండ్రులు గుర్తి నాయన సాత్విక ధృతితో ఉండు అని సాత్వికమైన నిశ్చయంతో ఉండు నిశ్చయం అంటే పట్టుకున్న అంటే ఏంటి నువ్వు స్కూల్కి ఫస్ట్ రావాలి మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి మినిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి అని కాబట్టి ఆ నిశ్చయంలో ఉండు నువ్వు ఆ నిశ్చయానికి కట్టుబడి ఉండు దాని ఏమంటా అంటే సాత్విక ధృతి సాత్విక ధృతి అవును నేను గత నేను ఈ భగవద్గీతను మొత్తం ఒక ఆరు నెలల పూర్తిగా అధ్యయనం చేస్తాను నేను భగవద్గీతలో ఉన్నటువంటి నూట ఎనిమిది శ్లోకాలు నేర్చుకుంటాను లేతే రెండు మూడు అధ్యాయాలు నోటికి పారాయణ చేస్తాను ఇది నిశ్చయము దీని సాత్విక ధృతి ఈ సాత్విక ధృతి అనే పదం చాలా ముఖ్యమైనది ఈ సాత్విక ధృతి ద్వారానే మనిషి దగ్గర అనంతమైనటువంటి శక్తి ఉంది అందుకని ఆత్మస్వరూపుడు కాబట్టి మనిషి అనంతమైన శక్తి ఉంటుంది ఎప్పుడైతే ఈ సాత్విక ధృతి వచ్చేసిందో సాత్వికమైన నిశ్చయం వచ్చేసిందో ఆ సాత్వికమైన నిశ్చయం ద్వారా అతడు అనంతమైనటువంటి కార్యక్రమాలను అద్భుతంగా సాధించగలుగుతాడు కాబట్టి ఆ కార్యక్రమంలో ఏదైతే మనకు ప్రలోభాలు ఉన్నాయో ఆ ప్రలోభాలకు లొంగకుండా ప్రలోభాలకు లొంగకుండా ముందుకు వెళ్ళిపోతుంటే దాన్ని అవ్యభిచారిణ్య అంటాడు కాబట్టి ఏ ప్రలోభాలకు లొంగకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడో తన నిశ్చయంతో ఆ నిశ్చయాన్ని సాత్విక ధృతి కృష్ణ చెప్తున్నాడు అనమాట ధృతిస్సా పార్థ సాత్వికి ధృతిస్సా అటువంటి కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పారు పిల్లలకు చెప్పండి నాయన సాత్విక ధృతి సాత్విక ధృతి కావాలి సాత్విక ధృతి కావాలి మార్గం తప్పద్దు ప్రలోభాలకు లొంగద్దు వాట్సాప్లకు లొంగద్దు ఫేస్బుక్లకు లొంగద్దు గురువులు చెప్పింది వినాలి తల్లిదండ్రులు చెప్పిన వినాలి అని ఈ విధంగా వారికి గుర్తు చేస్తుండాలి దాని సాత్విక ధృతి అని సాత్వికమైనటువంటి నిశ్చయము మరి ఇంకా మరి రజోగుణమైనటువంటి ధృతి ఏ విధంగా ఉంటుంది అది కూడా చూద్దాం చెప్పబోతున్నాడు భగవంతుడు థర్టీ ఫోర్త్ ధర్మ కామార్థాన్ ధృత్యాధారయ తీర్జున ప్రసంగీణ ఫలాకాంక్షి ఆకాంక్షి ధృతి సా పార్థరాజసి ఇక నిశ్చయమైన రాజసికమైన ధృతి ప్రతి ఒక్కరు నిశ్చయం ఉంటుంది నిశ్చయం అందరికీ ఉంటుంది కానీ అది సాత్వికమైన నిశ్చయమా రజో రజోగుణ సంబంధమైన నిశ్చయమా లేదా తమో గుణమైన నిశ్చయమా అది భగవంతుడు తన వాక్కుల ద్వారా ఇక్కడ స్పష్టపరుస్తున్నాడు ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు కాబట్టి దాని మనం ఆ శ్లోకాన్ని మనం బేరీ చేసుకుని దాంతో కంపేర్ చేసుకుంటే ఓహో నేను ఇప్పుడు సత్వగుణంలో ఉన్నాను అనమాట నాకున్నది సత్వగుణాన్ని నిశ్చయం అనమాట నాకున్నది రజోగుణమైనటువంటి నిశ్చయం అనమాట నాకున్నది తమోగుణమైనటువంటి నిశ్చయం అనమాట అని మనం నిర్ణయించుకోవద్దు ఇక్కడ కూడా మనకు జయాతు అని వచ్చింది ఇక్కడ జయాతు ధర్మ కామార్ధాన్ ధృత్యా ధారే తీర్జున ప్రసంగే న ఫలాకాంక్షి పార్థరాజసి ఏమంటున్నా అంటే ఓ అర్జున కానీ ఏ నిశ్చయము ద్వారానైతే మనిషి ధర్మము అర్థము కామము వాటి ఫలాలను గట్టిగా పట్టుకుంటాడో అది రాజసికమైనది నిశ్చయం ఉంది కానీ ఆ నిశ్చయములో ఏం పట్టుకున్నా అంటే నాకు ధర్మము అర్థము కామము అంటే నాకు డబ్బు రావాల్సిందే ధనం రావాల్సిందే నాకు భోగం కావాల్సిందే దానికి పట్టుకుని వదిలిపెట్టాడు అనమాట పట్టుకుని వదిలిపెట్టాడు ఏ పని చేసినా నాకు ఇది కావాలి ఏ కార్యం చేసినా నాకు ఇంత లాభం కావాలి ఈ విధంగా ఆలోచిస్తుంటాడు ఆ తీవ్రమైన ఏమైనా అనండి ఎట్టి పరిస్థితితో నేను తగ్గే ప్రసక్తే లేదు నాకింత వాటా రావాల్సిందే నాకింత అటువంటి షేర్ రావాల్సిందే అని గట్టిగా నిశ్చయాన్ని ఉన్నాడో నిశ్చయంత పట్టుకున్నాడో అది రాజసికమైనది నిశ్చయం రాజసికమైన నిశ్చయం ఏ విధంగా అయితే హిరణ్య కశ్యపుడు హిరణ్య కశ్యపుడు బ్రహ్మదేవుడితో తపస్సు చేశాడు తర్వాత నాకు ఎట్టి పరిస్థితిలో నా ఎట్టి పరిస్థితుల్లో మృత్యు కలవకూడదు నేనే మూ మొ మొత్తం ముల్లోకాలకి నేనే భోగించాలి ముల్లోకాలు నేనే జయించాలి ఈ విధంగా అడిగాడు అది నిశ్చయము నిశ్చయం కాబట్టి అది రజోగుణ సంబంధమైనటువంటి నిశ్చయం అంటే ఏంటి అటువంటి వాళ్ళు రకరకాల కామకర్మలు చేస్తుంటారు రకరకాల యజ్ఞాలు చేస్తుంటారు చాలా తీవ్రమైన నిశ్చయంతో చేస్తుంటారు కానీ వాడి యొక్క లక్ష్యం ఒకటే ఉంటుంది స్వర్గాలు పొందడము లేదా స్వర్గ భోగాలు పొందడము పుణ్యాన్ని పొందడము ఇదే వారి వాడి యొక్క కోరిక అయి ఉంటుంది అంటే భోగించడమే ఎట్టి పరిస్థితిలో భోగం మాత్రం కావాల్సిందే అని నిశ్చయం ఏది ఉందో అది రజోగుణమైన బుద్ధి లాభం నాకు కలగాల్సిందే నాకు ధనం రావాల్సిందే అని భావనలో ఉంటాడు తీవ్రమైన నిశ్చయం అది రజోగుణమైంది అంటే కామభోగాలకు తీవ్రమైన నిశ్చయం కలిగి ఉన్నది ఏదో ఉందో అంటే జనులకు లాభం కలగాలి అని లేదు చూస్తే జనోపకరమైన జనులకు ఉపయోగకరమైన కార్యంలాగానే కనిపిస్తుండొచ్చు కానీ లోపల ఉన్నటువంటి ల దానికి కోరిక ఏమిటి నేను భోగించాలి అని ఉంటుంది ఆ కార్యక్రమం అటువంటి దాన్ని అటువంటి నిశ్చయం అది రజోగుణ సంబంధమే నిశ్చయం ఉంది ఇక భగవంతుడు తమో గుణ సంబంధమైనటువంటి నిశ్చయం గురించి చెప్తున్నాడు థర్టీ ఫిఫ్త్ శ్లోకం ఇది చాలా ఘోరమైనది చాలా ఏంటంటే యయా స్వప్నం భయం శోకం విషాద మదమేవ నీతి దుర్మేధ దుతిస్సా పార్థతమసి ఇదైతే మరీ ఘోరం దీనిలో ఐదు విషయాలు చెప్తున్నాడు భగవంతుడు ఓ పార్త స్వప్నము భయము శోకము విషాదము మదము అనే వాటిని దాటలేనట్టు మందబుద్ధితో కూడిన నిశ్చయము తామసికమైనది ఈ ఐదింటిని దాటలేకపోతున్నాడు ఒక వ్యక్తి ఏమేమిటి స్వప్నము అంటే బాగా నిద్రపోవడం ఆ నిద్ర నుంచి బయట రాలేకపోతున్నాడు స్వప్నము భయము శోకము విషాదము మదము ఈ ఐదు అనే ఐదుంటిని దాటలేనట్టు మందపతితో కూడినటువంటి నిశ్చయం ఏందో అది తామసికమైంది ఎంతైనా చెప్పు ఆ మతాన్ని వాడు విడిచిపెట్టలేకపోతున్నాడు ఎంతైనా చెప్పు ఆ విషాదం నుంచి బయట ఎంతైనా చెప్పు ఆ శోకం నుంచి బయటపడలేకపోతున్నాడు ఎంతనే ఎంతైనా చెప్పు ఆ భయం నుంచి అని దాన్నే పట్టుకొని వేలాడుతున్నాడు అంటే అంత తీవ్రమైన నిశ్చయం ఉంది అమ్మో ఈ పని కాదండి ఈ కానే కాదండి చాలా కష్టం అండి ఈ పని ఇంపాసిబుల్ అంటే అంతటి తీవ్రమైనటువంటి అంటే భయం కానీ లేదా ఆ శోకం కానీ ఇవన్నీగా ఉండేది నిశ్చయమే ఉంది అంత గట్టి స్ట్రాంగ్ పట్టుకుంటున్నాడు కదా ఆ విషాదాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు శోకాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు మదాన్ని గట్టిగా పట్టుకున్నాడు భయాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు తీవ్రమైన నిశ్చయంతో పట్టుకుంటున్నాడు అది తామసికమైనటువంటి బుద్ధి కృష్ణ చెప్తున్నాడు కాబట్టి ఎవరైనా కూడా శోకం ఉంటే ఆ శోకాన్ని ఆ వాడి జీవితం ఆ శోకాన్ని విడిపింపజేయాలి అప్పుడు వాడికి శాంతి కలుగుతుంది శోకాన్ని విడిపింపజేయాలి అంటే వాడు తీవ్రమైన నిశ్చయంతో ఆ శోకాన్ని పట్టుకుంటున్నాడు తీవ్రమైన తీవ్రమైన నిశ్చయంతో ఆ దుఃఖాన్ని పట్టుకుంటున్నాడు తీవ్రమైనటువంటి నిశ్చయంతో తన ఆ భయాన్ని పట్టుకుంటున్నాడు తీవ్రమైన నిశ్చయంతో ఆ నిద్రను పట్టుకుంటున్నాడు అంటే ఏంటి ఇక్కడ ప్రభుపాలు స్పష్టంగా రాస్తున్నారు ఏంటి స్వప్నము అంటే ఓన్లీ తమ స్థా తమో గుణంలో వాడికే నిద్రపోతాడని కాదు అతి నిద్ర అతి నిద్ర అనేది ఇక్కడ స్వప్నాన్ని సూచిస్తుంది కాబట్టి సత్వగుణంలో ఉన్నవాడు పడుకుంటాడు కానీ తమో గుణంలో ఉన్న వాడికి పడుకోవడమే వాడికి ఆనందం పడుకోవడమే వాడికి సంపూర్ణ ఆనందంగా ఉంటుంది కానీ అటువంటిది కాదు అయితే నిజంగా వాడిని ఉద్ధరింపజేయాలంటే వాడికి ఉన్నటువంటి తీవ్రమైన పట్టుదల తీవ్రమైన నిశ్చయాన్ని మెల్లగా దాన్ని లూజ్ చేయాలి దాన్ని విడిపింపజేయాలి వాడిని శోకం నుంచి బయటపడే విధంగా చేయాలి వాడిని భయం నుంచి బయటపడే విధంగా చేయాలి తర్వాత వాడిని విషాదం నుంచి చేయాలి మదంతో ఉంటే ఆ మదం నుంచి బయటపడే పడించాలి నిద్రపోతున్నాడు వాడిని ఆ మత్తు నుంచి బయటపడే చేయాలి తద్వారా వాడిని తమోగుణ నిశ్చయం నుంచి మన రజోగుణం వైపు పట్టుకెళ్ళచ్చు ఇంకా కనుక వాడు అదృ సత్వ సత్వగుణంలో కూడా వాడిని తీసుకెళ్ళచ్చు కానీ వాడు ప్రయాణించాలి ఆ విధంగా చేయకపోతే చేయకపోతే వాడికి పశు జన్మ తప్పదు నారకీయ జన్మలు వాడికి తప్పవు ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి అందుకోసం యయా స్వప్నం భయం శోకం నవి విషాదేవచ నవిముంచురమీద దుతిస పార్థతామసి కాబట్టి ఎవరైతే ఆ విషాదాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో ఎవరైతే దుఃఖాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో ఎవరైతే భయాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో ఎవరైతే మదం మదమత్తులను విడిచిపెట్టలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన నిశ్చయంతో తమోగుణంలో ఉన్నవాళ్ళు అని కృష్ణ చెప్తున్నారు వాళ్ళు మనం కృష్ణ చైతన్యం ద్వారానే కృష్ణ భక్తి ద్వారానే భగవద్గీత ద్వారానే మనం వాళ్ళు ఉద్ధరించాలి నిజంగా మనం అటు వాళ్ళని ఉద్ధరించగలిగితే నిజమైన శ్రేయోభిలాషము నిజమైన పరోపకారులు మనం అవుతాం భగవద్గీత ద్వారా మనం చేసిన కార్యం అది ఎన్ అందరూ కూడా దుఃఖంలో ఉన్నారు అందరూ శోకంలో ఉన్నారు అందరూ భయంలో ఉన్నారు అందరూ మత్తులో ఉన్నారు వారిని ఆ మత్తు నుంచి విడిపించాలి వాళ్ళని ఆ శోకం నుంచి విడిపించాలి అప్పుడు మనం నిజమైన కృపాలు నిజమైనటువంటి వైష్ణవులుగా మనం చెప్పబడతాం తర్వాత కృష్ణుడు ఇంకొక టాపిక్ తీసుకుంటున్నాడు ఇప్పుడేమో ఇవాళ మన మనం చెప్పింది ఏంటి బుద్ధి గురించి చెప్పాడు తర్వాత నిశ్చయం గురించి చెప్పాడు ఇప్పుడు సుఖం గురించి కొత్త టాపిక్ తీసుకుంటున్నాడు కృష్ణుడు ఎందుకంటే ప్రతి మానవుడు ప్రతి మానవుడుగా ప్రతి జీవుడు కోరుకునే సుఖమే ఈ జగత్తులో సుఖశాంతులతో వర్ధంలని నాయనా అని దీవిస్తాడు సుఖశాంతులతో ఉండండి అంటారు అందుకో సుఖము మొట్టమొదలు ఆ శ్లోకం అనమాట థర్టీ సిక్స్ సుఖం విం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసా రమతే దుఃఖాం చం దుఃఖాంతం చ శ్లోకం ఇది సుఖం త్విదనీ త్రివిధం ఇప్పుడు మూడు రకాలైన సుఖాల గురించి చెప్తాను శృణు మే భరతర్షభా ఓ భరతవంశీలో శ్రేష్ఠుడా ఇప్పుడు నేను మూడు రకాల సుఖం గురించి చెప్పబోతున్నాను సావధానంగా విను సుఖాలు కూడా మూడు రకాలు ఉంటాయట అదేమిటండి సుఖం అంటే సుఖమే కదా నీకు అనిపిస్తుంది అవును బుద్ధి బుద్ధే కదా నిశ్చయం నిశ్చయమే కదా కానీ భగవద్గీత ప్రకారం కాదు నీకు బుద్ధి కార్యము సుఖము ఇవన్నీ కావాలి కానీ సత్వగుణంలో ఉండేటట్టు చూసుకో అప్పుడు నువ్వు సుఖాన్ని కూడా అనుభవించవచ్చు తర్వాత ఉత్తమ జన్మలు లేదా భగవత్ ప్రాప్తిని కూడా పొందవచ్చు కానీ సుఖాన్ని పట్టుకుని తామస సుఖాన్ని పట్టునావు అంటే నాశించి అయిపోతావు అది గీత ద్వారా మనకు కలిగేటువంటి సావధానం మన సావధాన పరుస్తుంది భగవద్గీత సుఖం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే దుఃఖాంతం చని గచ్చతి ఓ భరతవంశీయుల శ్రేషుడ ఇక మూడు రకాల సుఖాలను గురించి నా నుండి ఇప్పుడు విను శృణుమే భరతర్షభ మే అంటే నా నేను చెప్తున్నా విను నేను చెప్ నేను చెప్పింది ఎంత ప్రామాణికమైంది ఎంత ప్రామాణికమైంది కాబట్టి విను కాబట్టి వినాలి మనం కృష్ణు నుంచి వినాలి వినకపోతే ఏమైతే వినకపోతే నా శ్రోష్యసి వినశ్యసి కృష్ణ చివరికి అన్నాడు నేను చెప్పింది కనుక నువ్వు వినకపోతే నశించిపోతావు నీ ఇష్టం తర్వాత అనకు నాకెవరు చెప్పలేదు అనకు నా శ్రోషేసి కృష్ణ నా శ్రోష్యసి వినశ్యసి వినకపోతే నశించిపోతావు అందుకోసం మటు మాటి మాట విను నా నుంచి నేను చెప్తున్నా శృణుమే భరతర్షభ నేను చెప్తున్నా విను అని చెప్తున్నాడు కృష్ణుడి నుంచే వినాలి కృష్ణుడి నుంచి విని విన్నది విన్నట్టుగా మనం పాటించాలి విన్నది విన్నట్టుగా పాటించాలప్పుడు నిశ్చయంగా మనం స్వస్థతతో ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం విజయంతో ఉంటాం ఐశ్వర్యంతో ఉంటాం నీతిమంతులమై ఉంటాం అసాధారణ శక్తిని కలిగి ఉంటాం మనం ఎందుకంటే భగవద్గీత ద్వారా ఇవన్నీ లభిస్తాయి మనకు ఏమంటానంటే ఓ భరతవంశీయులో శ్రేష్ఠుడ ఈ మూడు రకాల ఇక మూడు రకాల సుఖాలను గురించి నా నుండి ఇప్పుడు విను వాటి ద్వారా బద్దజీవుడు భోగిస్తాడు ఒకప్పుడు సమస్త దుఃఖాలను దుఃఖాల అంతాన్ని కూడా చేరుకుంటాడు సుఖం సుఖం అంటే హాయిగా ఆనందం భోగిస్తున్నాడు ఒక్కోసారి దుఃఖాల నుంచి కూడా బయటపడుతూ ఉంటాడు అభ్యాసాద్ రమతే ఎత్ర దుఃఖాంతంతో అభ్యాసాద్ రమతే అంటే వీటి ద్వారా అతడు భోగిస్తూ ఉంటాడు తర్వాత ఒక్కోసారి దుఃఖాల నుంచి కూడా బయటపడుతూ ఉంటాడు అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఏంటి ఇక్కడ సుఖము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సుఖము అంటే ఇంద్రియాల ద్వారా కలిగేది సుఖం ప్రతి జీవుడు అది పశు పశుయోనిలో ఉండొచ్చు లేకపోతే మానవ రూపంలో ఉండొచ్చు ఎవరైనా కూడా సుఖాన్నే కోరుకుంటారు దుఃఖాన్ని కోరుకోడు అయితే ఈ సుఖాలు కూడా మూడు రకాలు ఉంటాయి దానికి ప్రయత్నించడం ద్వారా మనిషి దుఃఖ అంటే ఇప్పుడు మనిషికి ఒక రోగం వచ్చింది దానికి ప్రయత్నించినప్పుడు ఆ దుఃఖం నుంచి వాడు బయటపడి సుఖంలోకి వస్తుంటాడు తర్వాత కొన్ని కార్యాలు చేయడం ద్వారా విజయాన్ని సాధిస్తాడు అప్పుడు కూడా అతడు భోగాలను అనుభవిస్తుంటాడు అయితే ఇది మూడు రకాలుగా ఉంటుంది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఇక్కడ ఇక్కడ పురుపాల వారు భాష రాస్తున్నారు ప్రతి మనిషి ఎప్పుడైనా కూడా భోగించాలని ప్రయత్నిస్తుంటాడు అది ఎటువంటిది అంటే ఆ భోగించిన దాన్ని మళ్ళీ మళ్ళీ భోగిస్తూ ఉంటాడు దాన్ని నమిలిన పిప్పిని మళ్ళీ నమలడం చర్విత చరణం చర్విత చరణం అంటే నమిల పిప్పిని అంటే అప్పటికే ఆ గడని నవిలాడు రసం మొత్తం వచ్చేసింది పడేశాడు ఇంతలో వేరేవాడు వచ్చాడు వేరే మళ్ళీ ఆ దాంట్లో కూడా ఇంకొద్దిగానే ఉంటుంది మళ్ళీ దాన్ని నమిలి నమిలి పడేసిన పిప్పిని మళ్ళీ నవ్వులుతున్నాడు దాన్ని చర్విత చరణం అయితే బద్దజీవుడు ప్రతిసారి కూడా చేసేయండి ఈ అనుభవించిన భోగాల్ని మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలోకి వస్తాడో ఎప్పుడైతే సాధువుల సాంగత్యంలోకి వస్తాడో ఎప్పుడైతే భగవద్గీత సాంగత్యంలోకి వస్తాడో అప్పుడు ఓ ఇది కరెక్ట్ కాదు ఇది తామసికమైంది ఇది రాజసికమైంది ఇప్పుడు నేను సత్వగుణంలోకి వెళ్ళాలి ఇప్పుడు నేను శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి అని అప్పుడు వాడికి దివ్య జ్ఞానం వాడికి ఉదయిస్తుంది ఎప్పుడైతే కానీ సత్యాంగత్యంలో కేవలము ఒకే విషయాన్ని తాను తిరిగి చేస్తున్నానని అర్థం చేసుకుంటాడు అంటే ఏంటి నేను నమిల పిప్పిని నమ్ముతున్నాను అనే వాడి సత్వగుణ సత్వ సాత్వికుల సాంగత్యంలో వాడికి అర్థమవుతుంది అర్థం చేసుకున్నప్పుడు వాడు దాని నుంచి బయటకు వస్తాడు ఆ విధంగా అతడు నామమాత్రమైన సుఖాన్నించి బయటపడుతుంటాడు కాబట్టి ఈ సత్వగుణమైనటువంటి అంటే సుఖం మనిషికి ఎట్లాగో అది అది సహజమే మనిషి సుఖాన్ని అభిలషించడం సహజమేది దానిలో అసహజమైనది ఏది లేదు ఇప్పుడు మనకు ఆకలిస్తోంది మనం భక్తులను కాబట్టి ఆకలి వచ్చినా మనం భోజనం చేయకూడదు అట్లా లేదు మనం భక్తులను కాబట్టి మనం పడుకోకూడదు అట్లా ఇట్లా లేదు మనం భక్తిలో ఉన్నాం కాబట్టి మంచి మంచి బట్టలు కట్టుకోవద్దు అట్లా ఏం లేదు మనం భక్తులం కాబట్టి కారులో వెళ్ళకూడదు అట్లా ఏం లేదు కానీ నువ్వు సత్వగుణంలో ఉన్నావా సాత్విక సుఖంలో ఉన్నావా అది నీకు ఆత్మోన్నతి కారణమవుతోందా అది చూసుకో అది చూసుకుని దాని ప్రకారం వస్తుంది అది ఏమిటి ఇప్పుడు సాత్విక సుఖం గురించి ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాను శ్రీకృష్ణుడిగా థర్టీ సెవెంత్ ఎ తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం చాలా అద్భుతమైన శ్లోకం పరమాద్భుతమైన శ్లోకం ఎతదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ఏదైతే ప్రారంభంలో విషములాగా ఉన్నను చివరకు అమృతంలాగా అయ్యేది మనిషిని ఆత్మానుభూతి వైపుకు జాగృతము చేసేది సాత్విక సుఖముగా చెప్పబడుతుంది చాలా స్పష్టంగా మొదట్లో విషంలాగా కనిపిస్తోంది అనిపిస్తుంది కానీ రాను రా పోను 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 అది అమృతంగా మారుతుంది ఎట్లా చేస్తే ఇప్పుడైతే విషంగా ఉందండి ముందు ముందు వస్తుందో రాదు అమృతంగా మారుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది అంటే నీకంటే ముందు ప్రయత్నించిన వారికి అదే అనుభవం కలిగింది నాయన వారు కూడా మొదట్లో ఇలాగే అన్నారు కానీ వారు దాన్ని ప్రయత్నించగా ప్రయత్నించగా చివరికి దానిలో అమృత అమృత ఆస్వాదన చేశారు కాబట్టి ఆ అనుభవంతో నీ కూడా చెప్తున్నా కాబట్టి పరిణ ఇప్పుడు నీకు అది విషంలాగా అనిపించిన ప్రారంభంలో అది అమృతత్వానికే దారి తీస్తుంది అని చెప్పిన మాటలు ఎవరైతే విని దా ఆ విషపూరితంగా విషప్రాయంగా ఉన్న దాన్ని కూడా స్వీకరిస్తున్నాడో దేనికోసం అంటే మున్ముందు రా మున్ముందు కలగబోయేటువంటి అమృతమైన సుఖం కోసము అది ఉందో దాని సాత్విక సుఖము దానికి భగవంతు ఇంకో చెప్పాడు అటువంటి ఏ అంటే ఆ సుఖం ద్వారా నీకు ఆత్మానుభూతి కూడా కలగాలి ఆత్మాని అంటే ఏంటి నీకు ఆ ఆత్మ సాక్షాత్కారం వైపు నేను జాగృతం చేస్తోంది ఆ సుఖం అటువంటి సుఖమే నిజంగా సాత్విక సుఖము అంటే ఏంటి అది నీకు ప్రారంభంలో దుఃఖంలా కనిపించవచ్చు విషప్రాయంగా కనిపించవచ్చు కానీ ముందు అమృతంగా మారబోతోంది అంతేకాకుండా అది నీకు ఆత్మదర్శనం వైపు నిన్ను నడిపిస్తోంది ఆత్మానుభూతి వైపు నిన్ను నడిపిస్తోంది ఆత్మానుభూతి వైపు నిన్ను నీకు ప్రేరణను కలిగిస్తుంది నిన్ను జాగృతం చేస్తోంది కాబట్టి అది సాత్విక సుఖమే పిల్లవాడికి నాలుగింటికి లేచి చదువుకోవాలి చాలా కష్టమే కష్టమే అనిపిస్తుంటుంది అయినా కూడా లేస్తున్నాడు చదువుతున్నాడు సంవత్సరం తిరిగేటప్పటికల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు స్కూల్లో ఫస్ట్ టైం అంటే ఏంటి పరిణామే అమృతోపమం తర్వాత పెద్దగా ఐఐటిలోకి వెళ్ళాడు తర్వాత వెళ్ళి పెద్ద సైంటిస్ట్గా అయ్యాడు లేకపోతే నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే ఏంటి మరి ఆ స్థితి వరకు ఎదగడానికి అతడు ఎన్ని కష్టాలు ఎన్ని ఎన్ని ఎంత తపస్సు చేయవలసి వచ్చింది ఆ సమయంలో పట్టించుకునే వాడే ఉండడు కానీ ఎప్పుడైతే వాడు అమృతాన్ని సాధిస్తాడో అప్పుడు మాత్రం అందరూ లోకమంతా అతన్ని అందరికి జయ జై కాల చేస్తుంది కాబట్టి ఏ అంటే నీకు తెలుసు ఈ విధంగా ప్రయత్నించడం ద్వారా ఇది కష్టంగా అనిపిస్తుంది కానీ అది పరిణామి అమృతోపమం ఉంది కాబట్టి దానికోసం నేను ఏదైతే ప్రయత్నిస్తుంటానో అది సాత్విక సుఖము ఇప్పుడు కష్టంగా అనిపిస్తుంటుంది పొద్దున తెల్లవారుజాముని లేవడం ఇవన్నీ కష్టంగా అనిపిస్తుండొచ్చు కానీ పరిణామి అమృతోపమం పరిణామంలో మాత్రం అది చాలా అమృతమయంగా అవుతుంది అందుకోసం మనకు మిఠాయి ఉంటుంది మిఠాయి ఎప్పుడు మొదట్లో తీయగానే ఉంటుంది మిఠాయి ఎప్పుడు చేదుగా ఉండదు కానీ అది చేదు అనుభవాన్ని మిగులుస్తుంది తర్వాత ఎందుకంటే ఎప్పుడైతే వాడికి షుగర్ వ్యాధి వచ్చినప్పటికీ వాడికి ఏ తిన్నా కూడా పడబోయే విధంగా శరీరం అంతా కృషించిపోతుంది శరీరం అంతా నిస్సత్తువుగా తయారైపోతుంది కాబట్టి మొదట్లో తీయనే మిఠాయి మొదట్లో తీయనే కానీ పరిణామంలో అది చేదున చేదుగా మారిపోతుంది అటువంటి సుఖం కరెక్ట్ కాదు అటువంటి సుఖం కరెక్ట్ కాదు పొద్దునే పూటే పొద్దునే లేచి గంట సేపు నడవడం అబ్బా ఏమి ఏమి వెళ్తాం ముట్టి నడుస్తూ నడుస్తూ పోవాలి ఏమిటి పని లేదు పాట నడుస్తూ నడుస్తూ వెళ్ళాలి కానీ అది కరెక్ట్గా అని వాళ్ళు వాన పడుతుంది అబ్బో చల్లగా ఉంది కాసేపు గంటసేపు పడుకుందాం అనిపించవచ్చు కానీ కానీ బలవంతంగా అయితే లేచి ఆ గంట సేపు నడకడానికి నడక్కెళ్తున్నారు హాయిగా వందేళ్ళు సుఖంగా ఉంటాడు అది పరిణామి అమృతోపమం పొద్దునే లేచి మంగళహారతి చేస్తున్నారు పొద్దునే లేచి ఆదివారం పూట లేతే ఏకాదశి పూట జలోపవాసం ఉంటున్నారు ఫలోపవాసం ఉంటున్నారు ఉపవాసం చేయడం కష్టమే కానీ తద్వారా పరిణామే అమృతోపమం ఆ విధంగా ఏకాదశి రోజు ఉపవాసం చేయడం ద్వారా భక్తి జనని భక్తి వృద్ధి చెందుతోంది భక్తి మీద చాలా ఇంకా ఉత్సాహం పెరుగుతోంది భాగవతం చదవ చదవాలనిపిస్తోంది భక్తుల సాంగత్యం ఇంకా అనిపిస్తోంది పరిణామి అమృతోపమం అదే కూడా అంతేకాకుండా ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే ఆత్మ అంటే ఆత్మలో ఆత్మానుభూతి వైపు జాగృతం చేస్తోంది కాబట్టి ఏదైతే సుఖముందో అది దాన్ని సాత్విక సుఖము అని ఇక్కడ భగవంతుడు చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో చేసే ప్రతి ప్రతి కార్యక్రమం కూడా సాత్విక సుఖం కిందకి వస్తుంది వి విద్యార్థులు కూడా ఏదైతే వాళ్ళు ఈ సాత్విక సుఖాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి అంటే ఓ పాతికేళ్ళు వాళ్ళు కనుక విషప్రాయంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని స్వీకరిస్తుంటే అప్పుడు వాళ్ళ జీవితం మిగిలినటువంటి డెబ్బై ఐదు ఏడు సంవత్సరాలు మొత్తం అది చాలా అమృతమయంగా ఉంటుంది కానీ పొరపాటున విద్యార్థులు మొదట్లో ఉన్నటువంటి పది పదిహేను సంవత్సరాలని కనుక తొందరగా సుఖంగా వాటి వాళ్ళు కనుక పట్టుకుంటే జీవితం మొత్తం కూడా అది విషప్రాయంగా అవుతుంది జీవితం మొత్తం విషప్రాయమవుతుంది కాబట్టి పాతికేళ్ళ విషప్రాయంగా అనిపించేదాన్ని పట్టుకున్నా అంటే డెబ్బై ఐదేళ్ళ అమృతపాయం కానీ ఇక్కడ అమృతాన్ని పట్టుకొని పేస్తే డెబ్బై ఐదేళ్ళ వాళ్ళు డెబ్బై ఐదేళ్ళు ఉండే అవకాశం లేదు లేదంటే దుఃఖంలో వాడు డెబ్బై ఐదేళ్ళు బతకడు వందేళ్ళు బతకడు కానీ ఇక్కడ కృష్ణుడు చెప్తున్న విషయం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు విద్య కానీ ఉపవాసం కానీ తర్వాత అతిథి సేవ కానీ లేకపోతే పొదుపు చేయడం కానీ స్నేహం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ సా ఈ సాత్వికం ఇప్పుడు మనం ఖర్చు పెట్టకుండా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు వాడిని పొదుపు చేస్తున్నాం ఏమిటండి పొదుపు చేస్తున్న ఏం లాభం ఇది అందరు ఏం మనం అన్నీ ఖర్చు పెట్టకుండా కానీ అది మొ మొదట్లో విషప్రాయంగా ఉండొచ్చు కానీ అది సడన్గా ఒక పది లక్షల రూపాయలు ఇరవై లక్షలు పాతిక లక్షలు లేదా ఒక కోటి రూపాయలు దాన్ని చక్కగా వాడచ్చు అని పరిణామే అమృతోపమం లేకపోతే అదే ఆ కోటి రూపాయలు మనం మందిరానికి దానం ఇవ్వచ్చు లేదా దాంతో చక్కటి పెద్ద వ్యాన్ కొని అదేంటి పుస్తక వితరణకు మనం చక్కటి ఏర్పాట్లు చేయవచ్చు ఆత్మ ప్రసాదం అదేంటి ఆత్మానుభూతికి ఆత్మ యొక్క ఉన్నతికి అది తోడ్పడుతుంది కాబట్టి మొదట్లో కష్టం అనిపించినా కూడా అది ఆత్మోన్నతి కారణమవుతుంటే అది అమృతత్వానికే దారి తీస్తుంటే దాన్ని మనం కనుక పట్టుకున్నామంటే అది సాత్విక సుఖము అని భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి అందరికీ కావాల్సింది సాత్విక సుఖమే భక్తిలో ఉన్నా లేకపోతే ముక్తిలో ఉన్నా లేకపోతే మా భో భోగులు కూడా వాళ్ళు కూడా ఉపవాసం ఉండాల్సిందే పొద్దున్న లేచి వాళ్ళు నడవాల్సిందే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాల్సిందే ఇవన్నీ కూడా చేయాలి అప్పుడే జీవితాంతం వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు సుఖంగా ఉండగలుగుతారు ఇంకా భక్తిలో ఉన్న వాళ్ళైతే ఈ తపస్సును వాళ్ళు స్వీకరించవలసింది ఎట్టి పరిస్థితులు స్వీకరించాలి అంటే ఏంటి ప్రతి ఒక్కరు కూడా లక్ష్యంగా పెట్టుకోవాల్సింది సాత్విక సుఖము అంటే సాత్విక సుఖం అంటే ఏంటి ఇప్పుడు చేయడాన్ని కష్టంగా అనిపిస్తుంది డెఫినెట్గా అనిపిస్తుంది అంటే అది సాత్విక సుఖం ఇప్పుడు చేయడానికి హాయిగా అనిపిస్తోంది దాన్ని పట్టుకోవద్దు ఇప్పుడు చేయడానికి కష్టంగా అనిపిస్తోంది దాన్ని పట్టుకోవాలి అది సాత్విక సుఖం ఈ విధంగా భగవంతుడు మనకు చక్కటి మార్గదర్శనం మార్గదర్శనం చేస్తున్నాడు మనం పట్టుకోవాలి భగవద్గీతను పట్టుకోవాలి భగవద్గీతను జీవితంలో అవలంబించాలి అప్పుడే మనము సాత్విక సుఖంలోకి గీతా సంస్కృతుల్లోకి ప్రవేశించి ఆరోగ్యంగా ఉంటాము ప్రశాంతంగా ఉంటాము చక్కటి మేధస్సుతో ఉంటాము చక్కటి భక్తితో ఉంటాము చక్కటి విజయంతో ఉంటాము చక్కటి శక్తితో అధా అసాధారణ శక్తితో ఉంటాం ఇంకేం కావాలి మనకి ఉత్తమ జన్మ లభిస్తుంది లేదా భగవద్ ప్రాప్తి కలుగుతుంది సజ్జనులతో సాంగత్యం లభిస్తుంది ఇంకేం కావాలి మన వంశం పేరు నిలబడుతుంది తల్లిదండ్రులు సుఖిస్తారు లోకం సుఖిస్తుంది ఇంకేం కావాలి అందుకోసమే భగవద్గీతయే మనకు మార్గదర్శక గ్రంథము శ్రీకృష్ణుడే మన పరమశ్రేయోభిలాషి పరమ శ్రీయోభిలా శ్రీకృష్ణుడే ఇది మన గీత ద్వారా లభిస్తుంది భగవద్గీతను కూడా చక్కగా పారాయణ చేయండి భగవద్గీతను అవలంబించడానికి కూడా ప్రయత్నించండి ఇంతటితో ముగిస్తున్నాను భగవద్గీతాకి జయ శ్రీల ప్రభు విజయ పదమున సాగుదా